వెరీ గుడ్ ప్రిస్కిలా పర్సెస్, చాలా సంతోషం. ఎవరు ఉదయాన్నే లేచి బైబిల్ ఓపెన్ చేసి వాక్యం చదివారు, లేకపోతే కనీసం మెమరీ వర్స్ అయినా చదివారు? ఎవరు పిల్లలకి చేతిన హ్యాండ్స్ రైజ్ చేయండి ఒకసారి. చదివారా లేదా? కనీసం మెమరీ వర్స్ చదవలేదా అభిషేక్? అయ్యో అయ్యో చాలా బ్యాడ్. హదస కీర్తన చదివింది, ప్రిస్కిలా పర్సెస్ వాళ్ళు చదివారు, జ్యోతి గ్రీష్మ చదివింది, సెలెనా చదివింది. అయితే ఈ రోజు శమక్క ఈ రోజు చేయించేద్దామంటే మనకి ఎలాగ క్యాలెండర్ మన దగ్గరే ఉంటది కదా, అక్కడికి ఉంటది కాబట్టి మనం వెళ్ళగానే ఏం చేద్దాం అంటే మెమరీ వర్స్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళ డేట్ మీరు పెట్టుకోవాలి. సడన్ గా ఒక రోజు మనం చెక్ చేద్దాం. సరే సూపర్. మనకి స్కూల్ ఇన్ఫెక్షన్ ఎలా ఉంటుందో అలా సడన్ గా వస్తాం పిల్లలు. ఎవరైతే పొద్దున్న లేచిన వాక్యం చదివాను, లేదా బైబిల్ ఓపెన్ చేయను, కనీసం మెమరీ వర్స్ అనే చదివాను బైబిల్ ఓపెన్ చేసి అని అన్న వాళ్ళందరూ టిక్ పెట్టాలి. ఎంతమందికి ఇష్టం పిల్లలు అలా చేయడం? మనందరూ ఎందుకు వస్తున్నాం సండే స్కూల్ కి? వాక్యం చదవాలని, ప్రార్థన చేయాలని. అలా చేస్తేనే మనం ఒక చెట్టు ఎదిగినట్టు ఎదుగుతామని నేర్చుకుంటున్నప్పుడు అలా చేయకపోతే ఇంకెందుకు? అంకుల్ ఏం చేస్తారు తెలుసా? ఇంక ఈ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసేస్తారు పిల్లలు. అలా చెయ్యాలా? నో 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 నో, చెప్పండి గట్టిగా. నో 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 నో. ఓకే, మనకి సండే స్కూల్ కావాలి కదా, అందుకని ఈ రోజు నుంచి మనం ఏం చేద్దాం అంటే ప్రతిరోజు ప్రార్థన చేద్దాం, ఉదయాన్నే వాక్యం చదువుదాం. ఏం చదవాలి వాక్యం? ఒకవేళ మీరు బైబిల్ అంతా నేను లైన్ గా నేను చదవలేను అనుకుంటే, మీకు ఇచ్చిన హోంవర్క్ ఉంది కదా, అందులో ఉన్న మెమరీ వర్స్ మీరు బైబిల్ ఓపెన్ చేసి చదవాలి పిల్లలు. మమ్మీ వాళ్ళతోటి రాత్రే తీసుకోండి, దాని దగ్గర ఏదైనా మీరు నోట్ చేసుకుని ఒక పేపర్ పెట్టుకోండి, గుర్తుగా మీకు బుక్ మార్కర్ అందులో ఉంటుంది కదా, అది పెట్టుకోండి. పెట్టుకుని మార్నింగ్ లేచి అది చదివేయండి పిల్లలు. మీకు మెమరీ వర్స్ వచ్చేస్తుంది, మీరు బైబిల్ చదివినట్టు అయిపోతే క్యాలెండర్లో టిక్ పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు అబద్ధంగా పెట్టారా, దేవుడు చూస్తాడు కదా పిల్లలు. నిన్న అనుకున్నాం కదా, చెట్టు వెనక వాళ్ళు వెళ్ళి దాక్కున్నా గానీ దేవుడు చూశాడు, బయటకు వచ్చారు వాళ్ళు. అలాగే మనం ఎవరు మమ్మల్ని చూడలేదు కదా అనుకుని టిక్ పెట్టుకుంటే అక్క ఎవరు చూస్తారు? అక్క చూస్తారు కదా ప్రజల. నువ్వు అక్కడి నుంచి మమ్మల్ని చూస్తావా? నువ్వు అక్కడ నువ్వు ఎలా చూడగలవు? ప్రజల రావాలంటే ఫ్లైట్ ఎక్కొచ్చి చూడాలి. ఏసై అయితే ఫ్లైట్ ఎక్కర్లా చూసేస్తాను అక్క నేను. ఎలాగైనా ఫ్లైట్ బుక్ చేసుకుని వచ్చి పిల్లలందరూ చూడడానికి వచ్చేస్తాను అక్కడ. ప్రజల నువ్వు అంటే మాకు అంత భయం లేదు, ఎందుకంటే నువ్వు రోజు మాతో మాట్లాడి తక్కువ తక్కువ కబుర్లు చెప్తున్నావు, కానీ ఏసై అంటే మాకు భయం. అందుకే మేము ఏసై గురించి ప్రతిరోజు వాక్యం చదివేస్తాం, క్యాలెండర్ లో టిక్ పెడతాం, అన్న కూడా చేసేస్తాం పిల్లలు. విజయాన్ని అన్న చెయ్యవా? అన్న ఇచ్చేస్తాడంట ప్రజలకి. శమక్క నేను ప్రతిరోజు ఉదయాన బైబుల్ చదవకుండా ప్రార్థన చేయకుండా ఏ పని చేసుకోం పిల్లలు? మాకు ఇంట్లో ఎన్న పనులు ఉంటాయి, మీకు ఏం పనులు ఉంటాయి చెప్పండి. చిన్న పిల్లలు కదా, చక్కగా టీ కూడా తాగం, మంచినీళ్ళు కూడా తాగం. ఏమి చెయ్యం మేము, ఫస్ట్ వాక్యం చదవాలి, ఫస్ట్ ప్రేయర్ చేసుకోవాలి, అంతే, అప్పుడే మిగిలిన పనులు. కాబట్టి ఈ రోజు నుంచి మనం అందరం చిన్న ప్రేయర్ చేద్దాం శమక్క. ఓన్లీ చిన్న ప్రేయర్ ఏంటంటే వాక్యం చదవాలని ప్రార్థన చేయాలి, అదే ప్రాక్స్ అన్నమాట ఈరోజు. ఇలా ప్రజల అక్క నీకు సాంగ్ రెడీ అయిపోతే నువ్వు ఓకే పిల్లలు. స్టార్టింగ్ ప్రేయర్ చేస్తాను. చేస్తున్నావా? చేయాలా? పిల్లలందరూ ప్రార్థన చేసుకుందాం. వెంటనే మీరేం చేయాలి? అవకాశం ఉన్న వాళ్ళు మోకరించాలి, చేతులు జోడించాలి, కళ్ళు మూయాలి. ఎవరెవరు కళ్ళు మూయట్లేదో వాళ్ళని పెద్దగా వీడియో రికార్డ్ చేస్తున్నారు. విన్నారా అంకుల్ మాట పిల్లలు? పెద్ద వీడియో అంకుల్ దగ్గర, పెద్ద స్క్రీన్ ఉంది, అందరు చాలా ఈజీగా కనిపించిపోతారు. పరమ తండ్రి మీకు స్తోత్రములు నాయన, కృపగల దేవా మీకు వందనములు. ఈ మధ్యాహ్న సమయంలో తండ్రి మాకు చక్కటి వాతావరణాన్ని ఇచ్చిన గొప్ప దేవా మీకు స్తోత్రములు. అలాగే మేమందరము కూడా తండ్రి క్రమము తప్పకుండా మరి ఈ రీతిలో నీ గురించి మేము అనేక విషయాలు తెలుసుకోవడానికి, నేను స్తుతించడానికి, నేను ధ్యానించడానికి మీరు మా అందరికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు. మేమందరము కూడా నెట్ ఉపయోగించి ప్రభా జూమ్ యాప్ ద్వారా అనేక విషయాలు నేర్చుకుంటూ ఉంటుండగా నాయన మీరే మాకు ఇంత అవకాశం ఇచ్చారు ప్రభా. మరి అవకాశం మా చేయి జారిపోకుండా ఉంటానికి కూడా మీరే కృప చూపించండి నాయన. మరి అనేక విషయాల్లో మీరు మాకు సహాయపడుతూ అనేక విషయాలు నేర్పిస్తున్న గొప్ప దేవ, మా జీవితాలకు అన్నిటికీ మేము అన్ని అప్లై చేసుకోవడానికి సహాయం చేయండి. ముఖ్యంగా అనుదినము బైబిల్ చదవటము, ప్రార్థన చేయటము, నీతో సన్నిహితం
సహితంగా మరి పెరగటం అనేది ఎంత గొప్ప దీవెన ప్రభు. మరి చిన్న బిడ్డలందరూ నేర్చుకోవడానికి సహాయం చేయండి. రేపటి నుంచి ప్రభు మరి ఎంతమంది బైబిల్ చదివారంటే అందరూ చేతులెత్తేలాగా, ఎంతమంది ప్రార్థన చేశారు అని అంటే అందరూ చేతులెత్తేలాగా మీరు చేయండి. నేను అందరూ బైబిల్ మీద ఆసక్తితో ప్రభు ఒక్క చిన్న వాక్యమైన వాళ్ళు చదువుతూ అలవాటు పడటానికి సహాయం చేయమని ఈ రోజు ప్రత్యేకించి బిడ్డలందరి నిమిత్తము ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమంలో కూర్చున్న బిడ్డలను అనేక మంది బిడ్డల్ని ప్రభు సాతానుడు నేను అల్లరి పెట్టడానికి ఇష్టపడుతున్నాడు నాయన. అట్టి దుష్టుని యేసు నామములో మేము దూరపరుస్తున్నాము నాయన. ఈ రోజు ఎవరిని చూస్తే కూడా వాళ్ళు చాలా సైలెంట్ గా నీ దూతలతో వాళ్ళు కూర్చొని వినడానికి మీరు సహాయం చేయండి. ప్రతి ఒక్క బిడ్డను ప్రత్యేకించి ఆశీర్వదించండి. నేను ఈ చిన్న సమయం ప్రభు మా జీవితంలో ఎంతో గొప్ప ధన్యత నాయన. కాబట్టి అట్టి దుష్టుడు కూడా ప్రభు ఎవరిళ్లలో ప్రవేశించకుండా ఎవరి మనసులను దోచకుండా తండ్రి మీరే కృప చూపించమని ప్రతి బిడ్డ కూడా ఎంతో ఆసక్తితో విని నేర్చుకోవడానికి సహాయం చేయమని అడుగుచు. ప్రతి కార్యక్రమాన్ని మీ చేతుల్లో పెట్టుకుంటూ మరి బిన్ని మిన్ని వాళ్ళకి నెట్ ప్రాబ్లం వచ్చింది ప్రభు నిశ్చితమైతే వాళ్ళు కూడా మధ్యలో అయినా కలవటానికి సహాయం చేయమని అడుగుచ్చు. మరి కార్యక్రమం నడిపిస్తున్న అన్నను కూడా ప్రత్యేకించి మీ చేతుల్లో పెట్టుకుంటూ మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, అయితే మేము ఒక సాంగ్ ప్లే చేస్తాం. ఓకే, సాంగ్ ప్లే చేశాక మీరు యాక్షన్ చేయాలి. ఒక్కొక్కరిని స్పాట్ లైట్ చేస్తాను, ఎంతమందికి యాక్షన్ గుర్తుందో చూద్దాం. సరేనా? అందరు పొజిషన్స్ లోకి వెళ్ళిపోండి. అందరు కూడా అందరు రెడీ అయ్యండి. విజయనే రెడీనా? ఓకే, స్పాట్ లైట్ చేద్దామండి ఒకరి తర్వాత ఒకరిని. ఓకే, చదువుటకు అర్హుడనా, ప్రార్థించేటందుకు అర్హుడనా, చర్చ్ లోనికి వచ్చేందుకు అర్హుడనా, నేను పనికి రాని వాడనయ్యో, వాక్యాన్ని చదువుటకు అర్హుడనా, ప్రార్థించేటందుకు నే అర్హుడనా, చర్చ్ లోనికి వచ్చేందుకు అర్హుడనా, నేనెందుకు పనికి రాని వాడనయ్యో. హోంవర్క్ చూడద్దు వాళ్ళని, ఇంకా దేనికి పార్టిసిపేట్ చేయనివద్దు, అలా చూస్తారంతే. మరి ఎవరో మనకి తెలియదు కదా, అక్కడ వాళ్ళే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ ఉన్నారో లేకపోతే ఎవరన్నా ఫ్రెండ్స్ ఉన్నారో మనకి తెలియదు కదా. ఆ పేర్లు గుర్తుపెట్టుకో. సమన్విత, ఇందాక ఎందుకు నువ్వు వీడియో ఆఫ్ చేసేసావు? యాక్షన్ చేసావా? సాంగ్ చేసావా? ఇప్పుడు చెయ్యి, చేస్తావా? ఓకే ఓకే, నుంచు. చాలా మంది కెమెరా మీ మీదకి వచ్చిన తర్వాత అప్పుడు మీరు గబగబా ఆన్ చేయటం గానీ లేకపోతే అప్పుడు సర్దుకున్నారు, ఈసారి ఇప్పుడు రెడీగా ఉండండి అందరూ.
ఓకే, ఎవరు రెడీగా ఉన్నారో చూద్దాం. ప్రజ్వల నువ్వు ఒక లైన్ లో వెళ్ళిపో, అప్పుడు దొంగలు బయటకు తెలిసిపోతారు మనకి. కుర్చీలో పెట్టండి స్వాతి, నేల మీద పెడుతున్నారు మీరు మొబైల్ ఫోన్, కుర్చీలో పెట్టండి స్వాతి. పైన లైట్ ఉంది, అది కూడా మీరు కిందకి దిగండి, అది కుర్చీలో పెట్టండి. సెల్ ఫోన్, సెల్ ఫోన్ కుర్చీలో పెట్టండి స్వాతి. మీరు కిందకి దిగండి, మంచం ఎక్కారా? మీరు కింద కుర్చీలో పెట్టుకోండి, మంచం మీద గాని కుర్చీలో గాని బుక్స్ అడ్డు పెట్టుకుని దాని మీద పెట్టండి, లేకపోతే వాటర్ బాటిల్ పెట్టి దానికి ఆంచండి. ఈ రోజు ఆటల మెట్ట వాళ్ళే మజా ఉంటది. ఎవరైతే కనిపిస్తున్నారో బాగా తెస్తున్నారు వాళ్ళే, వీడియో ఆఫ్ చేస్తున్న వాళ్ళే అసలు వచ్చినా కానీ తర్వాత లేదు. అంతే అంతే, వీడియో ఆన్ చేస్తారక. అభిషేయ నువ్వు ఆన్ చేసేదాలి. అభిషేయ ఇందాక ఆన్ చేసింది, మరి ఏదో ఏమొచ్చిందో, ప్రాబ్లం ఏమన్నా అయిందేమో అక్కడ. అంటే కరెంట్ లేకుండా అలా అయితే పని ఓకే, కానీ మెసేజ్ చెయ్యండి అప్పుడు కరెంట్ లేకపోతే. పాట పెడుతున్నాను, ఇంకా పైన పెట్టుకోవాలమ్మా మీరు. స్వాతి ఇంకా కొంచెం పైకి పెట్టండి. మీకు చైర్ లేదా ఇంట్లో, లేకపోతే షెల్ఫ్ లో గానీ మంచం మీద గాని? చూడటానికి బాగాలేదు అలాగా. Thank you.
డ్రెస్ సరిగ్గా పెట్టుకోండి, నీట్ గా ఉండండి, మీ చున్నీస్ బాగుండాలి, మీ డ్రెస్ బాగుండాలి, కుట్టినప్పుడు కింద నుంచి ఏమీ కనిపించకూడదు, అంత చక్కగా కుర్చోవాలి పిల్లలు, మంచి పిల్లలకి. అక్క మరి రెడీనా హోంవర్క్ చెక్ చేయడానికి? పిల్లలు ఎలా చేసారు ఒక చిన్న మార్క్ చెప్పండి అక్క. చేసేద్దాం, చెక్ చేసేద్దాం పిల్లలు. మీరందరూ హోంవర్క్ చేసుకొచ్చారు కదా, చేయలేదా, చేసారా? ఓకే, చేసుకొచ్చారు అక్క, ప్రజలు అక్క. మా పిల్లలందరూ కూడా హోంవర్క్ చేసుకొచ్చారు, అందరు నా ఫ్రెండ్స్. పిల్లలు నా ఫ్రెండ్స్ అన్న మీరు నాకు ఉన్నారా, నాతో ఉన్నారా లేరా? ఓకే, వెరీ గుడ్. మేమందరం హోంవర్క్ చేసేసాము, మేమందరం చూపించడానికి సిద్ధంగా ఉన్నాము. సరే శ్యామలక్క, స్టార్స్ ఇవ్వకపోయావో చూడు మరి, మేమందరం ఎంత బాగా చేసుకొచ్చాము. హోంవర్క్ అంటే మరి కంటద వాక్యం చదివేసి యాక్టివిటీ చేయకుండా కొంతమంది ఉంటారేమో నిమ్మక్క, మరి అప్పుడు వాళ్ళ సంగతి ఏంటి? పిల్లలు ఈ రోజు ఎవరు అలా లేరు, అందరు హోంవర్క్ చేస్తారు, అందరు మెమరీ వస్తారు. చేస్తారా? ఓకే, అయితే గోల్డెన్ స్టార్స్ రెడీగా ఉన్నాయి. అప్పుడు స్టార్స్ కొంచెం వెనక్కి తీసేస్తావా అక్క? సారీ అమ్మాయి, ఒక్క రోజు అక్క. ఓకే, అయితే అయిన తర్వాత రిజల్ట్ అని బట్టి అప్పుడు ఆలోచిద్దాం. ఓకే అక్క, థ్యాంక్ యూ. ప్రజలు అక్క రెడీ స్టార్ట్ చేసే అక్క, చేసేద్దాం అక్క. ఏం చూడు, కూర్చోవాలి, కెమెరా కూడా చూసుకో, బాగుందో లేదో. జాయింట్ సోనిక్ ఇంకా కథ వద్దు, కూర్చోండి అమ్మా. అబియా గ్రేస్ కూర్చోండి, చెప్పు. బోధప్పుడా నీవు దేవుని కుమారుడు, ఇస్రాయేలు రాజువు. వెరీ గుడ్. నీ స్కూల్లో నువ్వే ఫస్ట్ వస్తావరా? అన్నిట్లో నువ్వే ఫస్ట్. ఇంకా కరోనా అయిపోయిన తర్వాత వెళ్తాం కదా, ఏసై నిన్నే దీవిస్తారు బోళ్ళంతా. ఓకే, వెరీ గుడ్, చాలా బాగా చేసావు, వెరీ గుడ్. దగ్గరికి లైటింగ్. God bless you, honey. Super. Wonderful. God bless you, Nana. Very good. Chala baagundi. Chala baagundi. Chala baagundi. Very good. Very good. Devaki prema. Devaki mahima. Devaki stotram. Bond Kathy Jasmine. Very good. Bond, bond. Abhya Grace and Matthew. Hey, ippudu ikkada kosam chadavadam kaadu, munde chadukoni raavali. అమ్మ మీరు అవన్నీ చెయ్యొద్దు, హోంవర్క్ చూపించండి. అక్క పర్మిషన్ ఇచ్చిన తర్వాత అప్పుడు మీరు చెయ్యాలి, అది అన్మ్యూట్ చేసుకోవాలి, అప్పటి వరకు అవ్వదు. పిల్లలు, మిగిలిన పిల్లలు మీరందరూ కూడా మీ వర్క్ బుక్ రెడీగా ఓపెన్ లో పెట్టుకోండి పిల్లలు, అప్పుడు వచ్చిన తర్వాత ఓపెన్ చేయాలి. అందరూ బుక్స్ రెడీ చేసుకొని ఉంచుకోవాలన్న స్పాట్ లైట్ చేసిన పేపర్. బాబు ఎవరు, చిన్న బాబు? మాథ్యూ అనుకుంటా. ఓకే ఓకే, మాథ్యూ. ఓకే ఓకే ఓకే, నెక్స్ట్. అలంకృత అండ్ ఆహ్లాదిత.
నీదేనా ఆలోచన, నీదేనా ఐడియా, నీదేనా? ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్ తల్లి. చార్ల్స్ నిన్న హోంవర్క్ ఏం చెప్పండి. నోట్స్ కూడా రాసుకుంటే మీకు అది ఎందుకు వచ్చిందో ఆ లెసన్ అనేది మీకు జ్ఞాపకం ఉంటది. ఓకేనా? ఓకే ఓకే. నెక్స్ట్ నోట్స్ ఏమి రాయలేదా హదస్ అరే అవన్నీ మీకు ఎందుకు రా చూపించండి రా. God bless you and me. Wonderful. God bless you, Nana. Very good. Chala baagundi. Chala baagundi. Chala baagundi. Very good. Very good. Thank you, Isaac. Malli vaddam. Malli vastam, Isaac. Okay, akka. Okay. Next, Sharon. Sharon. Chala baagundi. God bless you and me. తెలుగులో చెప్తాను అక్క. ఓకే నాన్న. బోధకుడా, నీవు దేవుని కుమారుడు, ఇజ్రాయేలు రాజువు. యోహాను 1:49. బోధకుడా, నీవు దేవుని కుమారుడు, ఇజ్రాయేలు రాజువు. యోహాను 1:49. యోహాను సువార్త అంటే ఇంకా యోహాను పత్రికలు కూడా ఉన్నాయి కదా. వెరీ గుడ్ నాన్న, బాగా చెప్పారు, బాగా చేశారు, బాగా యాక్షన్ సాంగ్ కూడా చేశారు. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ జాయిన్ లిలీ, మీరు కూడా యాక్షన్ సాంగ్ బాగా చేశారు నాన్న. గాడ్ బ్లెస్ యు అండి. వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యు నాన్న. వెరీ గుడ్, చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. జాయిన్ ఉంది. మీరు వర్క్ చేశారు కదా, ఏం చేస్తారంటే
అందరూ అంటించి మీకు చూపించడం అవ్వట్లేదు కదా, చూపించేసాక అది అంటించేసుకోండి, నెక్స్ట్ డే కదా మిస్ అవ్వకుండా ఉంటాం. ఓకేనా? మీకు చూపించిన తర్వాత దాన్ని అంటించుకోండి వర్క్ బుక్ లో. ఓకే, చెల్లి చూపించలేకపోయింది. ఓకే, బాగుంది బాగుంది, వెరీ గుడ్, చెప్పిన వెంటనే పని చేశారు మీరు. గాడ్ బ్లెస్ యు. వెరీ గుడ్ మేడం. జ్యోతి అండ్ గ్రీష్మ, ప్రేస్తులా కానా, చూపించండి మీ హోంవర్క్స్. వావ్, గాడ్ బ్లెస్ యు అండి. వండర్ఫుల్, గాడ్ బ్లెస్ యు నానా. వెరీ గుడ్, చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది, వెరీ గుడ్, వెరీ గుడ్. దేవునికి ప్రేమ, దేవునికి మహిమ, దేవుని స్తోత్రం, హల్లెలూయా, దేవుని స్తోత్రం. చేసిన వర్క్ ఎక్కడ పెడతావు? బ్యాగ్ లోనా, ఫైల్ లో పెడుతున్నావా? డేట్ వేసుకో, ఏ లెసన్ కి అయితే అది ప్రిపేర్ చేసుకున్నావు కూడా రాసుకుంటే నీకు జ్ఞాపకం ఉంటుంది. ఓకే జ్యోతి, కృష్ణ, గాడ్ బ్లెస్ యు, వెరీ గుడ్ నాన్న. మీరు యాక్షన్స్ కూడా చాలా బాగా చేశారు, వెరీ గుడ్. ఫార్ములా మర్సీ అన్న గ్రేస్ అండ్ బెంచ్. అదే స్లోగా రెండు రతక్క చూపించండి. God bless you, Mami. Super. God bless you, Nana. Very good. Chala baagundi. Chala baagundi. Chala baagundi. Very good. Very good. Devuniki prema. Devuniki mahima. Devuniki stotram. Hallelujah. Devuniki stotram. Chala baagundi. Chala baagundi. Wow. Chala baagundi. Very good. Chala help us. 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 మెమరీ వస్తా, మళ్ళీ వర్స్ కి టైం తర్వాత చూస్తాను, సరేనా? ఓకేనా? రేపు వేళల్లో నుంచి ఒకరికి లార్డ్స్ ప్రేయర్ ఇయ్యమ్మ రేపు. ఓకే అక్క. నెక్స్ట్ ప్రిస్కిల్ వర్సెస్ రోని రాలేదా ఈరోజు? ప్రైస్ లార్డ్ నాన్న, గాడ్ బ్లెస్ యు నాన్న. తమ్ముడు కూడా వచ్చాడు ఈ రోజు సండే స్కూల్ కి, మీ చిన్ని తమ్ముడు వెళ్ళిపోతున్నాడు, వెళ్ళిపోతున్నాడు. First chapter, verse 49. Very good. Very good. Very good, Nana. Next. Ruth and Joy. Ruth and Joy. Ruth and Joy. Joy, Bala, Chilchad, Very good. Joy, Nana. Song, Chayla, Demi. God bless you, Mami. Super. God bless you, Nana. Very good. Chala baagundi. Chala baagundi. Chala baagundi. Very good. Very good. Devuniki prema. Devuniki mahima. Devuniki stotram. Hallelujah. Devuniki stotram. Joy ga chepichali. Mami help chestaru. Mami help chestaru. Joy chala baagundi. Very good. Super. బాగుంది బాగుంది జాయ్, వెరీ గుడ్, చాలా బాగా చేశారు, చాలా బాగా చేశారు, ఫ్రూట్స్ కూడా వేశారు, బాగుంది బాగుంది. ప్రిస్కిల్ నాన్న, నువ్వు యాక్షన్ సాంగ్స్ కూడా బాగా చేసావు ప్రిస్కిల్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు మమ్మీ. గాడ్ బ్లెస్ యు నాన్న. వెరీ గుడ్, చాలా బాగుంది. చెప్పిన వెంటనే నువ్వు కూడా నోట్స్ లో అంటించుకున్నావు, చాలా బాగుంది, చక్కగా చేసావు, నీట్ గా కూర్చున్నావు, చాలా బాగుంది, వెరీ గుడ్ నాన్న. నెక్స్ట్ సామ్సియన్, వెరీ గుడ్, వెరీ గుడ్,
అప్లై చేయండి జయాన్ అట్లా డల్గా ఉన్నాం హ్యాపీగా ఉండాలి ఓకే స్మైల్ సమ్ స్మైల్ వెరీ గుడ్ సమన్విత చాలా రోజులు అయిపోయింది నేను చూసి బాగున్నావా ఓకే ఓకే చేయలేదా హోంవర్క్ చేయలేదా ఏంటి నేను ఏదో స్పెట్స్ పెట్టావు మళ్ళీ ఈ రోజు లేవు రేపు తీసుకోండి రా హోంవర్క్ సాన్వి హోంవర్క్ చేయలేదా నిన్న అబ్సెంట్ అనుకుంటా ఏ సాన్వి నిన్న అబ్సెంట్ నెక్స్ట్ సామ్యూల్ ఎవరు సరే నువ్వు కూడా సెల్ ఫోన్ ఇలా అడ్డంగా పెట్టుకోమ్మా యాంగిల్ మార్చు సెల్ ఫోన్ అడ్డంగా పెట్టినా ఎక్కువ అడ్డంగా పెట్టు నిన్న కూడా అలా చేసాక డిస్టర్బ్ అయింది అంతే ఇంకా ముట్టుకోకు దాన్ని బాగా ప్రతిరోజు అలాగే పెట్టుకో బాగుంది వర్క్ కూడా భలే చేస్తున్నా స్క్రీన్ అంతా కవర్ అవుతున్నా ఓకే అలా పెట్టుకో ఫోన్ వెరీ గుడ్ షర్ల్ షర్లిన్ చేసావా లేదా మరి చూపించు నువ్వేంటో సత్తుతావు అక్కడ నీకు అన్మ్యూట్ అవ్వదు అక్క పర్మిషన్ ఇస్తేనే గాని లేకపోతే అంకుల్ పర్మిషన్ ఇవ్వాలి ఎల్లో కలర్ వేసావు గ్రీన్ లైట్ గ్రీన్ ఈసారి గ్రీన్ కలర్ అయ్యే చెట్టుకి ట్రీ కదా ఓకే బాగుంది షర్లిన్ ట్రీకి ఓకే చిల్లోని ఎంజాయ్ చూపి చిల్లోని భలేగున్నావు ఎలాగైనా సండే స్కూల్ కదా అప్పుడు జోయస్ కూడా సండే స్కూల్ టీచర్ అయిపోతారు జోయస్ కూడా వెనకాల వాళ్ళ మమ్మీ ఒక టీచర్ ముగ్గురు టీచర్స్ ఉన్నారు ఆ ఇంట్లో ఓకే జోయస్ ఇప్పుడు నవ్వాడు ఎవరు హెల్ప్ చేస్తారు మీకు ప్రజ్వల్ అన్మ్యూట్ చేసుకోవచ్చా వీళ్ళు మీరు చేసుకోండి నన్ను అన్మ్యూట్ చేసుకోండి మీరు చేసుకోండి నిజంగా ప్రింటర్ ఉందా మీకు కలర్ ప్రింటర్ ఉందా వెరీ గుడ్ తీసేసుకుంటారు మీ ప్రింటర్ లో కూడా చాలా చాలా బాగుంది ఈసారి మీరు వేయటానికి ట్రై చేయండి మీరు వేయటానికి చేయండి చెట్టే కదా చక్కగా వేసాయి కష్టమైంది ప్రింట్ తీసుకోండి కొంచెం ఈజీగా ఉన్నది మీరు వర్క్ చేయడానికి ట్రై చేయండి ఓకే చాలా సంతోషం నెక్స్ట్ గాడ్ బ్లెస్ యు సుజన్ కూడా వీడియో ఆన్ చేయట్లేదు నాన్న యాక్షన్ సాంగ్ టైం లో ఓకే చూపించండి బాగా చూపించినాను ఓకే గాడ్ బ్లెస్ యు 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 గాడ్ బ్లెస్ యు
పిల్లలు మీ వర్క్ బుక్ రెడీగా కలరింగ్ చేస్తే ఇంకా చాలా బాగుంటది. ఓకేనా? అట్లా చేస్తే చాలా అందంగా ఉంటది మనకి చూడడానికి. రేపు పొద్దున్న నన్ను చూసుకునే సరే పెద్దదాని అయినప్పుడు ఆ వర్క్ కలర్ఫుల్ గా కనిపిస్తుంది. ఓకేనా? అలా చేసుకురా. ప్రైస్ లాట్ అన్నా, ప్రైస్ లాట్ ఐశ్వర్య. ఇది కొత్తకి వచ్చారక్క? సరిగ్గా కూర్చోలేదు మీరు. మరి మీ సెల్ అక్కడ పెట్టడం వల్ల బాగోలేదు చింతల్లి. ఎవరు? స్వాతి. చిన్న స్టూల్ గాని ఏదన్నా తెచ్చుకోండి, లేకపోతే కొన్ని బుక్స్ తెచ్చుకొని కొంచెం పైన పెట్టుకోండి. మీ సిట్టింగ్ బాగాలేదు నాన్న. వెళ్ళమ్మా బాబు, నువ్వు వెళ్ళు. ఓకే పిల్లలు, ఇంకెవరైనా హోంవర్క్స్ మేము చెక్ చేయలేకపోతే మీ కెమెరా ముందు పెట్టండి, మేము స్పాట్ లైట్ చేస్తాం. ఓకే జానథన్ డేవిడ్. జానథన్ వెరీ గుడ్. జానథన్ ఏం జోనాథన్, నువ్వు సండే స్కూల్ టీచర్ కదా, డైరెక్టర్ అయిపోతావు అంటున్నా. స్టార్టింగ్ లోనే ఎన్ని ఎన్ని రాస్తున్నాడు. అసలు ఇంకా ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ అవ్వలేదా మీ స్కూల్ కి? ఏది ట్రీ? ఏది ట్రీ? ట్రీ ఏది? ట్రీ ప్లేస్ మాత్రం అంటే ప్లేస్ కూడా మార్చుకున్నాడు, అక్కడ కూర్చున్నాడు, అవన్నీ చూడండి ఎంత బాగా చేస్తున్నాడు కదా. చెప్పిన మాట అంటే పిల్లలు మీకు కూడా స్టార్స్. ఇంకా దించుకో కొంచెం నీ ఫేస్ మీదకి, పైన గోడ ఎక్కువ కనిపిస్తుంది అది. అలా బాగుంది ఇప్పుడు నువ్వు కనిపిస్తుంది. స్వాతి మీరు రెడీ అయ్యారా? రుచిత, రుచిత ఓకే. మీరు గ్రూప్ లో ఉన్నారా? మీకు గ్రూప్ లో మెమరీ వర్స్ తెలుస్తున్నారైనా రాయండి. ఓకే, హోంవర్క్ చేయడం టైం లేకపోతే. ఫైన్ అన్న, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. ఇంకా ఫ్యామిలీ ఎందుకు కెమెరా ముందు చేస్తున్నా, హ్యాండ్ రేస్ చేస్తున్నావా? మెమరీ వర్స్ కి తర్వాత టైం ఇస్తున్నా, సరేనా? ఓకే నిమ్మక్క, మా పిల్లల కోసం క్లాప్స్. స్వాతి ఒకసారి స్వాతిని చూడు. స్వాతి వాళ్ళు అయిపోయారా? వాళ్ళు చూపించారు పాపం, వాళ్ళ సిట్టింగ్ గురించి. వాళ్ళు వాళ్ళు ఈ రోజే వచ్చారక్క? ఓకే పిల్లలు, ఈ రోజు ఇంకా వాళ్ళ దగ్గర ఏదో వర్క్ కనిపిస్తున్నట్టు ఉంది కదా. అదిగో వెరీ గుడ్, చాలా బాగా చేశారు. నిన్న వచ్చారా మీరు స్వాతి? ఎక్కడ చూసి చేశారు? ఎక్స్ట్రా స్టార్స్ ఎందుకంటే నిన్ను రాకపోయినా కానీ హోంవర్క్ చేసుకొని వచ్చారంటే నిజంగా గ్రేట్ పిల్లలు. మీరు క్లాస్ కి వస్తున్నారు, హోంవర్క్ చేయకుండా వచ్చేస్తున్నారు, అబ్సెంట్ అని ఈజీగా చెప్తున్నారు. పిల్లలు చాలా బాగా చేస్తారు. హార్టీ వెల్కమ్. వెరీ గుడ్ స్వాతి, ఐశ్వర్య దాన, వెరీ గుడ్. మీరు రీనేమ్ చేసుకోండి, ఐశ్వర్య పేరు, దాన పేరు కూడా. ఓకే, ఇంకెవరైనా చూపిస్తున్నారా? చూద్దాం చూద్దాం, లేదా అందరూ అయిపోయారు. చాలా చాలా సంతోషం. ఎంత ఎంత బాగా చేశారండి. నిజంగా చెట్టు మనం ఎందుకు వేసాము అంటే, చెట్టు ఎలా ఎదుగుతుందో అలా 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 ఎదిగి పెద్దగా చెట్టు అయిపోతుందో. మనం కూడా చిన్నప్పుడు ఇంత మమ్మీ దగ్గర వాళ్ళ ఉన్నాము, అలా అలా చిన్న స్కూల్కి వెళ్ళాం, పెద్ద స్కూల్కి వెళ్ళాం, కాలేజ్కి వెళ్ళిపోయాం,
అలా పెద్ద జాబ్ తీసుకున్నాం అంటే ఎదుగుతున్నాం కదా పిల్లలు, అలాగే మనం ఎదగడానికి సాదృశ్యంగా చిట్టలు వేసుకున్నాం కదా. అందులో బోధకుడా అని రాసం అంటే ఎవరు? బోధకుడా అంటే యేసయ్య. ఆయన ఎవరు? రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, ఇశ్రాయేలుకు రాజు, సర్వాధికారి అయిన దేవుని మనం కలిగి ఉన్నాం కదా పిల్లలు. దేవుని చక్కగా వర్క్ చేస్తున్నారు అందరూ. మీ అందరికి మేము మంచి క్లాప్స్ కొడుతున్నాం. మనందరికి కలిసి ఓకే ఒకటి ఒక ఇష్టమైన క్లాప్ ఒకటి చెప్పండి, అది కూడా మన గేమ్ లోకి వెళ్ళిపోదాం అనుకున్న కొంచెం టైంలో. ఓకేనా? ఎందుకో చూడమ్మాలోని బిల్డింగ్ క్లాప్స్. ఓకే, బిల్డింగ్ క్లాప్స్ అంట, సమోసా క్లాప్స్ అంట, అంతే ఆ రెండు. ఓకే పిల్లలు, రెడీ స్టార్ట్ బిల్డింగ్ క్లాప్స్. రెడీ స్టార్ట్ గో. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. పిల్లలు మనం బిల్డింగ్ ఫాస్ట్ ఫాస్ట్ గా కట్టేసామంటే పరలోకంలో దేవుడు మన కోసం మంచి బిల్డింగ్ రెడీ అయిపోతుంది. మనం స్లోగా ఉన్నామంటే అక్కడ కూడా స్లోగా చిన్న 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 ఇంట్లో మనం ఉండగలమా? ఉండలేము కదా పిల్లలు. పెద్ద బిల్డింగ్ పెద్దది మనకి కావాలి అంటే మనం ఏం చేయాలి? దేవుని కోసం ప్రతిరోజు పని చేయాలి, ప్రతిరోజు వాక్యం చదవాలి, ప్రతిరోజు ప్రార్థన చేస్తే మన బిల్డింగ్ పెద్దది అయిపోద్ది. ఎంతమంది నేను అందరినీ చూశాను, అందరు కూర్చొని ఇలా అన్నారు. జోయేష్ మాత్రం ఎగిరి నుంచోని ఎగిరి పైన ఎక్కడో కట్టాడు బిల్డింగ్. జోయేష్ నీ పెద్ద బిల్డింగ్ ఎక్కడికి వచ్చి నాకు కూడా కొంచెం ప్లేస్ ఇచ్చే నీ బిల్డింగ్ లో. జోయేష్ ఒక్కసారి పిల్లలు ఎగిరి 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 మా బిల్డింగ్ కట్టేసుకుంటాం చూడక్క. రెడీ స్టార్ట్ గో. నేను అందరినీ చూస్తున్నా. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నా బిల్డింగ్ పైకి వెళ్ళిపోయిందక్క. అందరి బిల్డింగ్స్ సూపర్ ఉన్నాయి నిమ్మక్క. బస్ అక్క బిల్డింగ్ కట్టి మేము అలసిపోయాం అక్క, కొంచెం తినేసి వస్తాం అక్క. మేము తినేసి వస్తారా? మాకు కూడా తెచ్చేయండి వచ్చేటప్పుడు. మాకు సరిపోదు, అసలు మాకు సరిపోదు, మాకే కాదు. ఇద్దామా పిల్లలు అందరం కలిసి ఇచ్చేద్దామా? శ్యామక్కకి, విజయాన్నకి, ప్రజ్వలక్కకి ఇద్దామా? అంకుల్ కి? సరే, అందరు కలిసి పెద్ద సమోసా చేసి ఇలా ఇచ్చేద్దాం పిల్లలు. సరేనా? మీరు రెడీగా ఉండండి పట్టుకోవడానికి. ఓకే ఓకే, రెడీ స్టార్ట్ గో. పిండి తీసుకుందాం, కలిపిద్దాం బాగా మెత్తగా. పాలు కూడా వేసి కలిపితే చాలా మెత్తగా ఉంటది అంట. వేయండి పిల్లలు, చూద్దాం బాగా ఎవరు చేస్తారో వాళ్ళే తిందాం. ముద్ద 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 చాలా బాగుంది కదా. ఓకే, కర్ర తీసుకోండి, చపాతీ తిద్దాం. చాలా 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 బాగుంది, స్మూత్ గా ఎంత బాగుందో. ఎందుకంటే పాలు కూడా వేసాం కదా. పాలు ఏంటి? పాలు దేనికి పిల్లలు? పాల వంటి వాక్యము, వాక్యం మనం కలిపేసాం. ఓకే, తీసేద్దాం చపాతి. అలుగున్నావు. పొటాటో కర్రీ వేద్దామా? ఇందులో వేసేయండి పిల్లలు పొటాటో కర్రీ. అబ్బబ్బబ్బ వాసన అదిరిపోతుంది. గబ్బబ్బ పోల్చేసేయండి, పోల్చేసేయండి. చాలా బాగుంది అక్క, తినేయాలనిపిస్తుంది. నూనెలో వేయకముందే వేసేద్దామా? నూనెలో వేసేద్దామా? అయిపోయింది. స్పాట్లైట్ చేయమ్మా ప్రజ్వల. ఒకళ్ళిద్దరిని స్పాట్లైట్ చేస్తూ అలా స్పీడ్. సూపర్, ఇంకా ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా ఇంకోళ్ళని చేసాయి. మాకే వేస్తారులే. సూపర్. స్వాతి కొత్తగా వచ్చింది కదా, వాళ్ళకి ఇవ్వండి. ఓకే స్వాతి. స్వాతి తమ్ముడు పేరు ఏంటి తెలియదు మరి మాకు. సూపర్ సూపర్ పిల్లలు, చాలా 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 బాగుంది పిల్లలు, చాలా బాగుంది. ఈ రోజు మనం ఒక గేమ్ ఆడుకుందామా? మనకున్న కొంచెం టైం లోనే మనం గేమ్ ఆడుకుని త్వర త్వరగా మళ్ళీ వెళ్ళిపోదాం లేచింది అక్క. ఓకేనా? ఛాన్స్ ఉందా మాకు లేదా? ప్రజల అక్క, శ్యామక్క ఉంది ఉంది అక్క. మాకేం సమ్మర్ హాలిడేస్ లో అస్తమానం ఏంటక్క? మేము కొంతసేపు ఆడుకోవద్దా? ఆడుకోండి. మరి ఒక సాంగ్ ఒక్కళ్ళని అలాగా స్పాట్లైట్ చేసి ఒకటి కూడా వేయిద్దాం అనుకున్నాం, యాక్షన్ సాంగ్. అది కూడా గుర్తుంచుకొని. అలాగే అలాగే అక్క, వచ్చేస్తాం మేము. బాగా యాక్షన్ వచ్చేయండి, తొందరగా వచ్చేయండి. వాళ్ళ రికార్డింగ్ లో మేము వెళ్ళిపోతాం అక్క, మేము బుద్ధి బుద్ధిగా వేస్తాం అక్క. ఆడుతున్నాం పిల్లలు. అయితే మీరు ఆడుకోవాలంటే నా మాటలు మీరు శ్రద్ధగా వినాలి, అవి వింటేనే ఈ ఆట మనం ఆడగలం. కొత్త ఆట చెప్పాను కదా, కొత్త ఆట తీసుకొస్తానని. నా మాట మీరు శ్రద్ధగా వింటే ఆడగలరు. ఈ లెసన్ అంతకు ముందు శ్యామలక్క అనుకుంటా చెప్పారు.
ఆ లెసన్ లో నుంచి నేను ఒక గేమ్ మీకు తీసుకొచ్చాను పిల్లలు. శాంసన్ తెలుసు కదా మీకు, శాంసన్ గాడిద దావడ పట్టుకొని కూడా చంపేశాడు, ఒక సింహాన్ని చీల్చేశాడు కదా పిల్లలు, చంపేశాడు. ఒక గర్ల్ ఫ్రెండ్ తో ఉన్నాడు కదా, గర్ల్ ఫ్రెండ్ ఏం చేసింది తెలియలా ఏం చేసింది, శాంసన్ ని చంపించేసింది కదా, కపటమైన ప్రేమతోటి చంపించేసింది పిల్లలు. కాబట్టి ఈ రోజు మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే, ఈ లెసన్ ద్వారా శాంసన్ కి ఎదురుగా సింహం వచ్చింది పిల్లలు. అప్పుడు శాంసన్ సింహాన్ని చంపాడా చంపలేదా? పిల్లలు ఆ రోజు శాంసన్ మీరేం చేయద్దు, శాంసన్ సింహాన్ని చంపాడా చంపలేదా? నా కంట్లో పడుతుంది, శామ్ ఎక్స్ట్రా ఏమైనా కనపడుతుందా? లేదు లేదు, లైటింగ్ ఆహా ఓకే అండి. సరే స్పెట్స్ లో పడుతుంది, పడుతుంది కదా, మరి ఎలాగా? అది కొంచెం పైకి పెట్టాలి, ఇంకా పైకి అంట. ఆహా ఓకే సరే. ఏంటి శాంసన్ అలా దారిలో వెళ్తా ఉంటే అక్కడికి ఒక లైన్ వచ్చింది, అప్పుడు శాంసన్ లైన్ ని చంపాడా చంపలేదా? చంపేశాడు. శాంసన్ చాలా బలవంతుడు, సింహం కంటే బలవంతుడు, కాబట్టి శాంసన్ లైన్ ని చంపేశాడు పిల్లలు, గుర్తు పెట్టుకోండి, శాంసన్ లైన్ ని చంపేశాడు. మీకు సౌండ్ తగ్గించు ఓకే. తర్వాత మిక్కి సౌండ్ తగ్గించు, సౌండ్ ఎక్కువ ఉంది, లైట్ కూడా కనిపిస్తుంది నేను మీ స్పెట్స్ లో. అది తీసేయలేదు అందరు, నేను స్పెట్స్ తీయాలా? స్పెట్స్ తీస్తే కష్టం. ఆహా ఆ లైటే, లైట్ తీసి కనిపిస్తుంది అంట వాళ్ళకి. ఓకే సరే చూడు మరి ఒకసారి ట్రై చేద్దాం. అలాగే పక్కన పెట్టు, మనం పక్కకు పెట్టు. ఇప్పుడు రావట్లేదు స్పెట్స్ లో, కదులుతున్నప్పుడు అంత వస్తుంది. ఓకే ట్రై చేద్దాం ఎలా ఉంటుందో, బాగుంటుందో. సరే ఓకే ఓకే సరే. శాంసన్ లైన్ ని చంపేశాడు. ఇప్పుడు లైన్ కి ఎదురుగా డెలీలా వచ్చింది, ఎవరు శాంసన్ గర్ల్ ఫ్రెండ్ ఎదురుగా వచ్చింది పిల్లలకి. అప్పుడు డెలీలా లైన్ ని చంపగలదా, లైన్ డెలీలాని చంపగలదా? అంటే ఈ లైన్ బలమైంది, ఈ డెలీలాని చంపేసింది. గర్ల్ ఫ్రెండ్ బ్యాడ్ గర్ల్ ఫ్రెండ్, గుడ్ గర్ల్ ఫ్రెండ్, బ్యాడ్ గర్ల్ ఫ్రెండ్, బ్యాడ్ గర్ల్ ఫ్రెండ్, అది వెరీ గుడ్ శ్రీలో, నీ చాలా బాగా చూపించావు, బ్యాడ్ గర్ల్ ఫ్రెండ్. కాబట్టి ఏం చేసింది, లైన్ వచ్చి ఆ అమ్మాయిని చంపేసింది. ఇప్పుడు లైన్ బలమైందా, డెలీలా బలమైందా? లైన్, వెరీ గుడ్, చూపించండి నాకు యాక్షన్ చూపించండి. లైన్ బలమైంది, డెలీలా అంటే ఇలా చెప్పండి, ఇది డెలీలా చెప్పండి, ఇది డెలీలా. డెలీలా బలమైందా, లైన్ బలమైందా? ఓకే లైన్ బలమైంది. ఇప్పుడు మళ్ళీ ఏం చేద్దామంటే, శాంసన్ తన గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడు, గర్ల్ ఫ్రెండ్ శాంసన్ ని చంపేసింది. ఇప్పుడు శాంసన్ బలమైన వాడా, డెలీలా బలమైందా? చంపేసింది అంటే ఏం చేసింది, తన దగ్గర ఉన్న బలాన్ని తన తీసేసింది కదా ఆ రోజు, తన కుట్రతోటి ఏం చేసింది, తన దగ్గర ఉన్న బలాన్ని తీసేసింది. ఇప్పుడు శాంసన్ బలమైన వాడా, డెలీలా బలమైందా అక్కడ? ఓకే డెలీలా బలమైంది కదా. తర్వాత దేవుని కృపను బట్టి దేవుడు బలం ఇచ్చాడు, అప్పుడు శాంసన్ అక్కడ చనిపోయాడు. కానీ ఈ లెసన్ ఈ గేమ్ వరకు మనకి ఎవరు బలమైంది అంటే, ఇక్కడ డెలీలా బలమైంది, శాంసన్ బలం తక్కువైపోయాడు ఇక్కడ మాత్రం, ఎందుకంటే తన గర్ల్ ఫ్రెండ్ దగ్గర తను ఓడిపోయాడు కాబట్టి. సరేనా, మీకు అర్థమైంది కదా పిల్లలు. మీరందరూ కలిసి మీరు ఒక సింబల్ ఎవరికి వాళ్ళే పెట్టండి, నేను కూడా మీకు చూపిస్తాను అనమాట, ఒక్కొక్కటి చూపిస్తా ఉంటాను. ఇది మీకు అర్థమవుతుందా? ఓకే సార్, అనిపించిందా? కనిపిస్తుంది కనిపిస్తుంది అక్క, కనిపిస్తుంది. ఓకే ఓకే ఈ మూడు పేర్లు నా దగ్గర ఉన్నాయి. అయితే నేనేం చేస్తానంటే, ఫస్ట్ ప్రాక్టీస్ చేద్దాము, తర్వాత మనం ఆడదాం. ఇప్పుడు నేను రెడీ స్టార్ట్ గో అనగానే ఎవరికి వాళ్ళే ఏది బలమైంది అనుకుంటున్నారో మీరు ఆ సింబల్ చూపించండి, లైన్ అనగానే ఇలా చూపించండి. ఒకవేళ శాంసన్, శాంసన్ అంటే ఇలా చూపించండి, ఇలా అనగానే ఇలా చూపించండి. ఈ మూడిట్లో మీకు ఇష్టమైన సింబల్ మీరు పెట్టుకోండి. నేను సడన్ గా నేనేం మిమ్మల్ని ఎవరేం పెట్టి నాకు తెలియదు, కానీ ఇందులో నుంచి నేను ఇలా ఇలా పెడతాను పిల్లలు, అప్పుడు శ్యామలక్కలు చూస్తారనమాట ప్రజలక్క విజయాన్ని, ఎవరు ఎక్కువ మంది పెట్టారో వాళ్ళు గెలిచినట్లు, వాళ్ళు 5 పాయింట్స్ అక్కడ వేసుకోండి. ఓకేనా? ఇది ఇది బలమైందా కాదా పిల్లలు చెప్పాలా?
ఆహా వాళ్ళ సింబల్స్ తో మనకు అర్థమైపోతుంది. అంటే నాకు వాళ్ళకి పోటీ అన్నమాట. నేను తెలియని చూపించాను, వాళ్ళు అక్కడ శాంసంగ్ చూపించారు అనుకో, తెలియలే కదా బలమైంది కాబట్టి నాకు 5 పాయింట్స్, వాళ్ళకి 0 పాయింట్స్. పిల్లలు మీరు దీన్ని యాక్సెప్ట్ చేస్తే ఇలాగ పెట్టండి, లేదు లైన్ అనుకుంటే ఇలా పెట్టండి. అలా మీ ఒపీనియన్, ఇప్పుడు మీ ఆలోచన, మీ ఆన్సర్ చెప్పాలి. నిమ్మక్క అయితే తెలియలే అనుకుంటుంది, మీరేమనుకుంటున్నారు? మేమందరం రివర్స్ లో ఉంటాం అన్నమాట. ఓకే, అటొక్కలు ఇటొక్కలు నిలబడ్డాం. ఓహో అదే, ఓకే రెడీ స్టార్ట్ గో అనగానే ఇలా వస్తున్నాం అన్నమాట. ఓకే ఓకే అర్థమైంది. ఓకే అర్థమైందా? నేను వాళ్ళని చూడను, వాళ్ళు నన్ను చూడరు. నేను సింపుల్ పట్టుకుంటున్నాను, వాళ్ళు ఒకటి పట్టుకుంటారు. ఎవరైతే దీనికి కరెక్ట్ గా సరిపోయారో వాళ్ళకి పాయింట్స్ పడతాయి, మిగిలిన వాళ్ళు కామ్ గా కూర్చోవాలి. ఓకేనా? ఓకే. మళ్ళీ నెక్స్ట్ లో అందరు కూడా ఫాలో అవ్వచ్చు, కాబట్టి మీకు మీరుగానే న్యాయంగా పాయింట్స్ వేసుకోవాలి. రెడీ స్టార్ట్ గా ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం. ఒకసారి రెడీ, ఎవరికి వాళ్ళే, నేను కూడా మిమ్మల్ని ఏమి నా ఇష్టం వచ్చింది నేను తీసి, నేను కళ్ళు మూసుకుంటున్నా కావాలని అని చూడండి. మీరేం చేస్తున్నా తెలీదు. అక్క నువ్వు స్టార్ట్ గో అనగానే నేను స్లిప్ పెట్టాను, వాళ్ళు కూడా పొజిషన్ పెట్టేస్తారు. ప్రజలక్క విజయన్య రెడీ? రెడీ అక్క. 1 2 3 స్టార్ట్ గో అని చూసిన తర్వాత ఎవరు పొజిషన్ మార్చకూడదు. వెరీ గుడ్, ఎలెక్స్ ఎలెక్స్ అని డిఫరెంట్ పెట్టారు చక్కగా. ఓకే చూడక్క, శాంసంగ్ ని ఎవరు చంపగల? శాంసంగ్ బలమైన వాడు కదా, అంటే ఎదురుగా బలహీనమైన వాళ్ళు ఎవరు ఉండాలి అక్కడ? లైన్ పెట్టిన వాళ్ళందరూ గెలిచారు. లైన్ పెట్టిన వాళ్ళు అలాగే కదపద్దు మీ చేతులు. షిలోని వాళ్ళు పెట్టారు, అలెక్సా వాళ్ళు పెట్టారు లైన్, ఆరన్ వాళ్ళు పెట్టారు, జయంత్ సోనికా వాళ్ళు పెట్టారు, శామ్జియోన్ షారన్ బి ఎంజాయ్. ఓకే ఓకే, ఇంకా చూద్దాం. ఇక్కడ ఎవరు ఎంజాయ్? సమన్విత కూడా పెట్టింది. ఓకే ఓకే, షారన్ జాయ్ పెట్టారు, జే షారన్. ఇక్కడ ఎలెక్స్ కూడా పెట్టాడు. ఎలెక్స్ చెప్పాను ఫస్ట్, ఎలెక్స్ అయిపోయిన వాళ్ళు కింద నుంచి. ఓకే పిల్లలు, సరేనా? ఇప్పుడు మీకు అర్థమైంది కదా, శాంసంగ్ కి ఎదురు ఎవరున్నారు? లైన్ ఉంది కాబట్టి లైన్ అక్కడ చచ్చిపోయింది. అలాగే నేను ఒకవేళ లైన్ పట్టుకున్నాను అనుకో, లైన్ ఎవరిని చంపిస్తుంది? దెలీలాని చంపిస్తుంది. అప్పుడు నువ్వు అక్కడ దెలీలా ఉంటే కనుక నువ్వు కరెక్ట్ అవుతావు అనమాట. ఓకేనా? దెలీలా ఎవరిని చంపింది? శాంసంగ్ ని చంపిస్తుంది. అక్కడ నువ్వు శాంసంగ్ అయితే నువ్వు కరెక్ట్ అనమాట. అర్థమైంది కదా చమక్క? అర్థమైంది పిల్లలు, అర్థమైంది కదా పిల్లలు? షార్ప్. ఓకే, నేను ఏం పెడతానో దానికి అవతల చచ్చిపోయిన వాళ్ళు ఉండాలన్నమాట. రెడీ 1 2 3 స్టార్ట్ గో. నన్ను చూసి పెట్టుకోడు పిల్లలు. చాలు, శిలోని జోయాష్ లైన్ చచ్చిపోయింది కదా. ఎలెక్స్ అని ఇద్దరు రెండు రకాలుగా పెట్టారు, ఆరన్ జాస్మిన్ కూడా రెండు రకాలుగా పెట్టారు ఒకే స్క్రీన్ వాళ్ళు కూడా. ఎవరిని చంపింది లైన్? దిలీలాని చంపేసింది కదా. ఓకే, లైన్ దిలీలాని చంపేసింది పిల్లలు. 5 పాయింట్స్ కూడా తప్పే పెట్టింది. ఏంజలినా వాళ్ళు తప్పే పెట్టారు. దెలీలా అన్న వాళ్ళందరూ పాయింట్స్ చేసేసుకోండి. దెలీలా పెట్టిన వాళ్ళు కరెక్ట్ అమ్మా, ఇలా పెట్టిన వాళ్ళు కరెక్ట్. ఓకే నెక్స్ట్ అయిపోతుంది టైం పిల్లలు, ఇంకొకసారి నెక్స్ట్. 1 2 3 గో స్టార్ట్. అక్క నన్ను చూసే పెడతారు అక్క ఇందుకి. ఓకే ఓకే, దెలీలా ఎవరిని చంపింది? శాంసన్ చంపేసింది. ఎవరైతే శాంసన్ అన్నారో వాళ్ళు గెలిచారు. స్టైలన్ కరెక్ట్, స్టైల్ స్టైలీ కరెక్ట్, మిలోని తప్పు పెట్టినట్టుంది. అంతేనా చిన్నపాప మిలోనియేనా? ఓకే, స్వాతి వాళ్ళు కూడా పెట్టారు, మాక్సిమం పెట్టారు. అంటే మూడోది కదా, బాగా అర్థమైంది. బాగా అర్థమైందా? ఓకే, స్వాతి వాళ్ళు పాయింట్స్ చేసుకోండి, నా కాళ్ళే కనిపించారు మన అందరు కనపడాల. నెక్స్ట్ రెడీ, ఫాస్ట్ వెళ్ళిపోదాం ఇప్పుడు. ఓకే పిల్లలు కరెక్ట్ గా ఆడాలి,
నేను నన్ను చూసి పెట్టకండి, ముందు మీరు పెట్టేసుకోండి. కూర్చోవాలి. రెడీ? చెమక్ చెప్పు. రెడీ, 1 2 3 గో స్టార్ట్. కిందకి కిందకి పెట్టు, కిందకి పెట్టు, కనిపించట్లా కనిపించట్లా, కిందకి ఇంకా ఇంకా ఇంకా. వాళ్ళు ఎవరు పెట్టలే కదా, మరి వాళ్ళు పెట్టలేదా? అవును, అక్కడ పెట్టాక చూపించండి. పెట్టరు సవా, నన్ను చూసాక పెట్టేస్తారు వాళ్ళు. లైన్ ఎవరిని చంపింది? లైన్ తెలీలా. అబ్బా, పెట్టారు కొంతమంది, పెట్టారు. నిషిత తెలీలా. డేవిడ్ పెట్టాడు. షారోన్ బి స్టైలీ పెట్టావు. లైన్ ఎవరిని చంపింది? లిల్లీ. కరెక్ట్. లైన్ ఎవరిని చంపింది? తెలీలాని చంపింది. తెలీలా అన్న వాళ్ళందరు కరెక్ట్. అలంకృత కరెక్ట్. యానీ కరెక్ట్. నువ్వు చూసి. ప్రిస్కిలా కరెక్ట్. ఆరోన్ కరెక్ట్. స్వాతి కరెక్ట్. గ్రీష్మ కరెక్ట్. తర్వాత మార్చండి. రూత్ కరెక్ట్. చిలోని. అబ్బో, అందరు కరెక్ట్ రాస్తారు. సెలీనా వెరీ గుడ్. నెక్స్ట్ నెక్స్ట్ రెడీ స్టార్ట్. గో. పెట్టండి, మీరు పెట్టే నేను దించుతా. చూడన్నయ్య శాంసన్. శాంసన్ ఎవరిని చంపేశాడు? జోయల్ వచ్చేస్తున్నాడు. ఓకే లయన్. ఓ, అని అన్ని కరెక్ట్ పెడుతున్నాను. లయన్ శాంసన్ లయన్ చంపేశాడు కదా. లయన్ అన్న వాళ్ళందరూ పాయింట్స్ వేసుకోండి. శిలోని. ఓకే సెలీనా. అలంకృత. ఓకే మిలోని. ఓకే లాస్ట్ 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 లాస్ట్. రెడీ స్టార్ట్. చెప్తావా అక్క? నేను పట్టుకొని రెడీగా ఉన్నాను. ఇప్పుడు పొజిషన్స్ పెట్టాను పిల్లలు, తర్వాత అక్క చూపిస్తాను. మీరు అందరు చీటింగ్ చేస్తున్నారు. నేనేమి అబద్ధం చేయట్లేదు, రెడీగా ఉన్నాను, కనిపించుతాను అంతే. చీట్ కూడా మార్చండి. అందరూ కూడా పెట్టేసేయండి. తర్వాత మార్చండి, తర్వాత మార్చకూడదు. రెడీయా? అక్క చెప్పట్లేదు. అక్క టెన్షన్ వచ్చేస్తుంది. అక్క చెప్పక బాబు. నీ వాయిస్ రావట్లే. ఓకే టెన్షన్ పెట్టుకట్ట మళ్ళీ మమ్మల్ని. పిల్లలందరూ రెడీగా ఉన్నారు, మాక్సిమం రెడీగా ఉన్నారు. రెడీయా? ఏం జాయిల్ ఏం పెట్టలేదు. మాస్క్ ఏదో పెట్టు. రెడీ వచ్చేస్తాను, వచ్చేస్తాను. రూత్ ఎంత బాగా పెట్టిందో ప్రజ్వలా చూడు, ఎంత స్టైల్ గా కూర్చుందో. తెలీలా పెట్టు, కూర్చొని తెలీలా అనమాట. ఓకే రెడీ, 1 2 3 గో స్టార్ట్. కనిపించిందా అక్క? కనబడింది. తెలీలా ఎవరిని చంపింది? వెరీ గుడ్ డాని. చాలా మంది, చాలా మంది పెట్టారు. అబ్బాబ్బాబ్బా, చాలా మంది పక్కకి వెళ్ళిపోతుంది. లిల్లీ సూపర్. జాయ్ సూపర్. చాలా చాలా బాగుంది పిల్లలు. వెరీ గుడ్. చాలా మంది పెట్టారు పిల్లలు, చాలా మంది పెట్టారు. వెరీ గుడ్. ఎవరికి ఎక్కువ పాయింట్స్ వచ్చినాయి చెప్పండి. నాకే వచ్చినాయా, మీకే వచ్చినాయా? ఎవరికి ఎక్కువ పాయింట్స్ వచ్చినాయి? అందరికి వచ్చేసినాయి. అందరికి వచ్చినాయా? అయితే ఓకే. స్టార్స్ ఇచ్చేసా ఒక్క పట్టుకుంటాం మేము. స్టార్స్ ఇచ్చేయాలా? ఇచ్చాక పట్టుకుంటాం. ఒక రెడీ అక్క? మీరందరు రెడీయా? చూడండి, ఏసై అడిగాను 10 స్టార్స్ కావాలి ఏసై అంటే 10 ఏంటి గోల్డ్ ఇచ్చేస్తున్నాను అన్నారు. ఇలా వెరీ గుడ్ పిల్లలు. ఎంతమందికి ఈరోజు ఆట నచ్చింది? నచ్చిందా? చాలా బాగుందా పిల్లలు? చాలా చాలా సంతోషం. ఎంత బాగుందా కదా ఈ ఆట. రోజు మళ్ళీ ఆడుకుందాం, రేపు కూడా ఆడుకుందామా? మరి రేపు కూడా తొందరగా వచ్చేసండి. ఇంకా ఇంకా కొత్త కొత్త ఆటలు వస్తా ఉంటాయి పిల్లలు. ఇప్పుడు మరి చక్కగా ఎవరైతే బాగా యాక్షన్ సాంగ్ చేస్తారో వాళ్ళని వాళ్ళతో వీడియో చేయాలి, రికార్డ్ చేయాలని అనుకుంటున్నారు అంకుల్ పిల్లలు. కాబట్టి ఇప్పుడు మనకి చక్కటి అవకాశం వచ్చింది, అందరం సద్వినియోగపరచుకున్నాం. అంతేనా? మీ ప్లేస్ లోంచి మీరు చక్కగా లేచి ఇవ్వండి, మీరు డ్రెస్ సరి చేసుకోండి పిల్లలు, నీట్ గా ఉండండి. ఏమి పోస్ట్ కనపడకూడదు పిల్లలు. పిల్లలు మీకు ఒక్క విషయం, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో
ఎప్పుడు కూడా మనకి ఇక్కడ నుంచి లెసన్ కి ముందు ఒక సాంగ్ మీరు మిన్యాక్ నేర్పిస్తారు కదా ఎప్పుడు. ఇప్పుడు ఏంటంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో మీకు ఛాన్స్ వస్తుంది, ఆ సాంగ్ అంతా మీరే చేయాలి. అక్క ఏ పాట పెడితే ఆ పాటకి మీరే చేయాలి. ఎలా చేస్తున్నారో ఏంటో శాలెమంకులు అందరు అయినాక అన్ని రికార్డ్ అవుతాయి కదా, అవన్నీ దాచిపెట్టి గ్రేడింగ్ ర్యాంకింగ్ స్టార్స్ అవన్నీ ఇస్తారంట, మీకు గిఫ్ట్ పంపుతారు. కావాలా మీకు? చేయకూడదా ఇంకా? కావాలా? ఆ మిగతా వాళ్ళందరూ చెయ్యాలి, కాకపోతే వాళ్ళు మాత్రం స్పాట్ లైట్ చేసి అందరం చూడాలి కదా. అందుకే ప్రజ్వల, మరి ఈ రోజు ఎవరు వస్తున్నారు ఏలో? ఓ ఏం జాయల్ రెడీ అయిపోయాడు, అక్కడ నుంచున్నాడు, కిందకి పెట్టు, కింద పెట్టు కెమెరా పైకి వెళ్ళిపోయింది చూడు. ఏం జాయల్ అన్మ్యూట్ చేసుకో ఒకసారి. ఓకే, అయ్యో నువ్వు మొత్తం కనిపించట్లేదా? సరే ఓకే, ఏంజాయ్ ఒక సాంగ్ రిలీజ్ చేస్తున్నాము, నిన్ను మాత్రమే మేము ఫోకస్ చేస్తున్నాం సరేనా? మీతో అందరు చేయాలి, పిల్లలు అందరు చేయాలి. అక్క సాంగ్ ప్లే చేస్తున్నాను, ఎంజాయ్ రెడీ? మరి అది వచ్చలేదో చూద్దాం తినికి. ఓకే అక్క, నాకు ప్లే చేసిన పాట చెప్పని వచ్చా నీకు? అవి జాయ్ ఇవా ఈ రోజు చేసినవి వచ్చా? రావా? అవి కొంచెం న్యూ సాంగ్స్ అనుకుంటా. నీకు వచ్చిన సాంగ్ చెప్పు అక్క వాళ్ళ దగ్గర. నువ్వు ఏది నేర్చుకున్నావు సండే స్కూల్ లో ఇప్పుడు? ఆ లేదు, అన్ని లేవు ఈ రోజు, మినీ వాళ్ళు లేరు కదా. అయితే ఇందాక మనం బైబిల్ ఇందాక నేర్చుకున్నాం కదా అక్క, ఆ పాటలో అయితే ఒక పాట వేయక్క. మేము చిన్నపిల్లలు అంటారక్క, చిన్న చిన్నగా మేము చేస్తాం అక్క. పోనీ రికార్డింగ్ రేపటి నుంచి మొదలు పెడదామా? మాతో ఉంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసి మాకు అన్ని నేర్పిస్తా ఉంటాయి కదా, రేపు ఈ రోజు మామూలుగా నేర్చుకుంటాం. ఓకే అది ఇంకా సూపర్. అందరినీ స్పాట్లైట్ చేస్తాం ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో, అందరు యాక్షన్ మిన్న అక్క చేసేస్తుంది కదా, కాపీ చేస్తే సరిపోదని అనుకుంటున్నాం. కానీ అలా కొత్త రేపటి నుంచి లెసన్ కి ముందు మరి మనకి సాంగ్స్ మేము ప్లే చేస్తాము, ఆ సాంగ్ కి తగ్గ యాక్షన్ మీరు కరెక్ట్ గా చేస్తే ఎవరైతే బెస్ట్ చేస్తారో వాళ్ళ చేత రికార్డింగ్ చేస్తాము. చేసి అది ఆ సాంగ్స్ చాలా మందికి ఉపయోగపడే రీతిగా ఆ సాంగ్స్ ఉంటాయి. టీవీలో వస్తాయి ప్రజ్వల. శుభవార్త ఛానల్, రక్షణ ఛానల్, శుభవార్త ఛానల్ బోల్డ్ బోల్డ్ ఉన్నాయి మనకి, వాటిల్లో వస్తాయి. తర్వాత బాగా చేసిన వాళ్ళు పిల్లలు చూస్తారా? మరి ఆపర్చునిటీ మిస్ చేయొద్దు. ఓకేనా? ఓకే, మరి ఈ రోజు మనం బైబిల్ సాంగ్ చూసేద్దాం మరి. ఓకేనా? బైబిల్ నాలెడ్జ్ సాంగ్ చూసేద్దాం. అందరూ కూడా కుదురుగా కూర్చోవాలి, స్ట్రైట్ గా కూర్చోవాలి, నీట్ గా కూర్చోవాలి. అటెన్షన్ టు ద సాంగ్. ఓకే ఓకే పిల్లలు, కనిపిస్తుందా? ధన్య తెలివిగో, ధన్య తెలివిగో, యేసు చెప్పిన తొమ్మిది ధన్య తెలివిగో, ధన్య తెలివిగో, ధన్య తెలివిగో, యేసు చెప్పిన తొమ్మిది ధన్య తెలివిగో. Thank you.
చెప్పిన తొమ్మిది ధన్యతలివిగో 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 యేసు చెప్పిన తొమ్మిది ధన్యతలివిగో విన్నారు కదా ఈ సాంగ్, మై గ్రూప్ లో పోస్ట్ చేస్తాం, మళ్ళీ వినండి, నేర్చుకోండి. ఓకే, ఓవర్ టు శ్యామలక్క. ఓకే పిల్లలు, అందరూ హ్యాపీగా ఉన్నారా? ఓకే, మనం ఇంతసేపు కూడా పాటల ద్వారా దేవుణ్ణి స్తుతించాము, యాక్టివిటీస్ చేశారు, కంఠ వాక్యాలు నేర్చుకున్నారు. ఓకే, మరి ఇప్పుడు వాక్యం కూడా నేర్చుకున్నాం, ఆటలు కూడా ఆడారు కదా. ఓకే, మరి ఇంత గొప్ప అవకాశం ఇస్తున్న ఏసైకి ఒకసారి థ్యాంక్స్ చెప్దాం. మనం వినే వాక్యం మన హృదయంలో భద్రంగా ఉంచుకోవడానికి కూడా ఏసైని అడుగుదాం. ఓకే పిల్లలు, చేతులు జోడించాలి, కళ్ళు మూయాలి. ఇంకా ఎవరెవరో కనిపిస్తున్నారు, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి ఏసయ్య, మీకు వందనాలు ప్రభా. నీ కృపలో తండ్రి, మరి సాయంకాలం సమయంలో ప్రభా ఇంతవరకు బిడ్డలతో మీరు ఎంతో సంతోషిస్తూ గడిపి ఉన్నారు ప్రభా. మా అందరికీ మీ దీవెనలు ఇచ్చి ఉన్నారు తండ్రి, అందుకు నీకు వందనాలు. ఇప్పుడు కూడా మాతో మీరు ఉండండి తండ్రి, ఎందుకంటే నేను దుష్టుడు పారిపోయాడు ప్రభా, మా బిడ్డల మధ్యలో ఎక్కడ కూడా లేడు తండ్రి. ఈరోజు ఎంత నెమ్మదినిచ్చావు ప్రభా, అందుకు నీకు స్తోత్రాలు. ఇంకను తండ్రి వాక్యం వినే సమయంలో కూడా ప్రభా ఎవ్వరు అల్లరి చేయకుండా ఉండటానికి మీరే సహాయం చేయండి. బిడ్డలందరూ కాన్సన్ట్రేషన్తో వినడానికి మీరే కృప చూపించండి. వాళ్ళ ఆలోచనలన్నీ మీరు ఇక్కడనే ఉంచండి ప్రభా. అలాగే తండ్రి మరి వింటున్న వాక్యాన్ని ప్రభా వాళ్ళ జీవితకాలం అంతా ఉపయోగపడటానికి మీరే సహాయం చేయమని అడుగుచు. చెప్తున్న నన్ను మరుగుపరిచి నా స్థానంలో మీరు ఉండమని అడుగుచు. ఏసునామలో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, జాగ్రత్తగా కూర్చోండి. మీ నోట్బుక్స్ అవన్నీ కూడా మీరు దగ్గర పెట్టుకోండి. మనం చెట్ల గురించి నేర్చుకుంటున్నాం కదా, అవునా? ఆ చెట్ల గురించి కూడా ఇప్పుడు మనం చూద్దాం. ఇంకొక చెట్టు, ఇప్పుడు నిన్న నిమ్మక్క కూడా చాలా చెట్లు చెప్పింది కదా. ఓకే, ఈరోజు మనం మొన్న ఫిగ్ ట్రీ గురించి చెప్పుకున్నాం కదా. ఫిగ్ ట్రీ అంటే అంజూరపు చెట్టు. మరి ఈరోజు మనం నేర్చుకునేది ఓలి, అంటే అక్క నిమ్మక్క చాలా చెప్పింది మధ్యలో, నేను చెప్పింది మొన్న అంజూరపు చెట్టు, ఈరోజు ఒలివా చెట్టు, ఆలివ్ ట్రీ. ఓకేనా పిల్లలు, హెడ్డింగ్ పెట్టుకోండి, జాగ్రత్తగా చూద్దాం. ఏసయ్య ఈరోజు ఈ ఒలివా చెట్టును బట్టి మనకి ఏం చెప్తారు, ఏం నేర్పిస్తారు, అవన్నీ కూడా చూద్దాం. ఓకే పిల్లలు, ఒలివా చెట్ల గురించి బైబిల్లో మనం కృత్రి నిబంధనలు అయితే ఎక్కువ చూస్తాం పిల్లలు. ఆ విషయాలన్నీ కూడా మనం ఉండగా చాలా విషయాలు ఇంకా నేర్చుకుంటాము. అయితే ఇక్కడ మీరు కొంచెం నేర్చుకుందరు కానీ, అంటే మనం చెట్ల యొక్క ప్రాముఖ్యత, అసలు ఈ చెట్లు ఎక్కడెక్కడ ఎంతెంత ఉన్నాయనేదే మనం మెయిన్ చూద్దాం. సో మనకి ఇక్కడ ఆలివ్ ట్రీస్ అంటే గెత్సెమనే తోటలో లేకపోతే ఒలివల కొండ ఉంది. అసలు ఆ చెట్లు, ఆ తోట, ఒక కొండ, అసలు ఇదంతా కూడా చాలా విచిత్రంగా అనిపిస్తుంది మనకి. ఏసీకి చాలా ఇష్టం అక్కడికే వెళ్లేవారు అనమాట. అంత ఎన్నిసార్లు ప్రార్థన చేసుకోవాలన్నా కూడా ఏసయ్య గెత్సెమనే తోటకి వెళ్లేవారు, ఒలివా చెట్ల కింద కూర్చొని ప్రార్థన చేసుకునేవారు పిల్లలు. ఏసయ్యకి ఎంత ఇష్టమో ఆ ప్లేస్ అంటే. ఇప్పుడు అవన్నీ కూడా మీకు నేను చూపిస్తాను. ఇక్కడ మనకి మత్తయి సువార్త 26:6 ఒక వచనం కనిపిస్తుంది కదా, రెండున్నాయి ఇక్కడ. అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి
నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి పేతురును జబద ఇద్దరు కుమారులను వెంట పెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుటకును మొదలు పెట్టాను. పిల్లలు చూడండి, ఏసయ్య ఇక్కడ చాలా దుఃఖపడుతున్నారు, బాధపడుతున్నారు, చింతతో ఉన్నారు, చాలా వేదనగా ఉన్నారు అనే విషయాన్ని మనకి వాక్యం ద్వారా అర్థమవుతుంది. పిల్లలు ఇవన్నీ కూడా నేను మీకు చెప్తాను, ఎందుకు ఏసయ్య వేదనగా ఉన్నారు, ఎందుకు ఏసయ్య బాధపడుతున్నారు. ఇక్కడ పేతుర్ని, యాకోబు, యోహాను ముగ్గురిని కూడా చాలా దగ్గర వరకు గెస్సెమనే తోటలో తీసుకుని వెళ్ళి మీరు ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉండండి, నేను అక్కడికి ఇంకా ముందుకెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉంటాను అని అన్నారు. ఎప్పుడో తెలుసా పిల్లలు, ఏసయ్యని సిలువ వేసే ముందు అక్కడికే వెళ్ళి ప్రార్థన చేసుకున్నారు పిల్లలు. సిలువ వేయటం అంటే సామాన్యమైన మాట కాదు కదా పిల్లలు. ఎంత వేదన, కిరీటం పెట్టారు, ముళ్ళ కిరీటం, చేతుల్లో కాళ్ళల్లో మేకలు కొట్టేశారు, బల్లెంతో పొడి చేశారు, గాయాలు వీపంతా కొట్టేశారు. అవన్నీ కూడా మనం చేసిన పాపాలకి ఆయన సిలువ మీద గాయపరచబడటానికి ముందు అన్ని కూడా ఏసైకి తెలుసు పిల్లలు. బట్టి అయ్యో నేను కాసేపు నాకు చనిపోతాను కదా అని అన్ని ఏసైకి తెలుసు. ఆ విషయాలన్నీ కూడా తట్టుకునేంత శక్తి అని చెప్పి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసేవారు పిల్లలు. ఓకే పిల్లలు, ఇటుకో మీకు మొన్న ఫిగ్ ట్రీ చెప్పాను కదా, ఇప్పుడు ఆలివ్ ట్రీ చెప్తున్నాను. ఆలివ్ ట్రీ ఎలాగుంది, ఫిగ్ ట్రీ ఇంచుమించు మనకి చూడటానికి ఒకేలాగా అనిపించవచ్చు, కానీ ఈ పొడవు వెడల్పులు ఇవన్నీ కూడా చాలా తేడాగా ఉంటాయి. మనం ఫిగ్ ట్రీ గురించి చెప్పినప్పుడు అది 200 ఇయర్స్ బ్రతుకుద్ది అని చెప్పాను మీకు. అయితే 120 డేస్కి ఫ్రూట్స్ ఇస్తుంది అని చెప్పాను కదా. అయితే ఇక్కడ ఆలివ్ ట్రీ కనిపిస్తుంది కదా, ఇదైతే పిల్లలు దాదాపు 2000 ఇయర్స్ నుంచి 5000 ఇయర్స్ వరకు బ్రతుకుద్దంట పిల్లలు. విన్నారా మీరు ఎప్పుడన్నా? అయితే ఈ ఆలివ్ ట్రీ ఏం చేస్తుంది అంటే 5 ఇయర్స్ తర్వాత ఫ్రూట్స్ ఇవ్వటం స్టార్ట్ చేస్తుంది అంట. 5 ఇయర్స్ తర్వాత అప్పటి వరకు కూడా ఎదుగుతూ ఉంటది అనమాట. ఓకే ఇదిగో చూడండి, ఏసయ్య ఇక్కడికే వచ్చి ఎక్కువ ప్రార్థన చేసుకునేవారండి. ఇప్పుడు చెట్లన్నీ కొంచెం ఎండిపోయినట్టు అలాగ ఉన్నాయి. ఏసయ్య ఉన్నప్పుడు చాలా దట్టంగా ఉండి చాలా నీడగా అలా ఉండేది. తర్వాత ఇవన్నీ కూడా దగ్గర ఉండటం వల్ల చాలా చల్లగా ఉండేది అనమాట. అక్కడికి ఏసయ్య వచ్చి ఎక్కువసేపు ఒంటరిగా ప్రార్థన చేసుకోవటానికి చాలా ఇష్టపడేవారు పిల్లలు. ఇవన్నీ కూడా ఏసయ్య తిరిగిన ప్రాంతాలు పిల్లలు. ఓకే చూడండి, ఇది ఒలివ చెట్టు, ఆలివ్ ట్రీ. దీన్ని చూస్తే మనకి ఏమర్థం అవుతుంది, చుట్టూరు పెద్ద పెద్ద బండ రాళ్ళు ఉన్నాయి చూడండి పిల్లలు, కొండ ప్రాంతం లాగా, పర్వతాల్లాగా, అసలు పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి. ఇలాంటి రాళ్లల్లో కూడా చాలా ఈజీగా పెరిగే మొక్కలు ఒలివ చెట్లు అన్నమాట. అయితే ఈ ఒలివ చెట్లకి నీరు వేయక్కర్లేదంట పిల్లలు, అందుకే అవి కొండల్లో కూడా చాలా ఈజీగా పెరిగిపోతూ ఉంటాయి పిల్లలు. ఇంకా చూపిస్తాను మీకు, ఇది చూడండి పిల్లలు, దీని ఏజ్ ఎంతో తెలుసా మీకు, 2000 ఇయర్స్ అంట పిల్లలు. 2000 ఇయర్స్కి చెట్టు అంత పెద్దగా స్ప్రెడ్ అయిపోయి ఉంది. ఆ కింద మనం ట్రంక్ అంటాం కదా, ఆ ట్రంక్ అంతా కొలిస్తే గనక చాలా అసలు ఒక 10 మీటర్స్ వరకు ఉంటుందండి, ఇంకా ఎక్కువే కూడా ఉండొచ్చు. అలాగే ఇంకా చూద్దాం, ఇది చూడండి పిల్లలు, దీనికి 4000 ఇయర్స్ ఏజ్ ఉంది పిల్లలు. 4000 ఇయర్స్ చూడండి, దాని వేరులు ఎలాగున్నాయో, అసలు ఎంత బలంగా ఉందో, అసలు ఇంకా అది ఎంత అంటే మనం కూడా చాలా ఈజీగా ఎక్కేయచ్చాం కదా పిల్లలు. ఎన్ని సంవత్సరాల నుంచి ఫ్రూట్స్ ఇస్తా ఉందో అని అంటే ఇప్పటికీ ఇస్తానే ఉందంట ఫ్రూట్స్. ఎంత ఆశ్చర్యం కదా ఏసయ్య సృష్టి. చూద్దాం పిల్లలు, ఇదిగోండి తోట. ఇంకా కొంచెం అంటే వీటికి బహుశా 4 ఇయర్స్, 5 ఇయర్స్, 6 ఇయర్స్ అలాగ అయ్యి ఉంటదేమో, మహా అయితే 20 ఇయర్స్ లేకపోతే 100 ఇయర్స్ ఇలాగ అయ్యి ఉంటదేమో. ఇంకా ఎదుగుతూ ఉన్నాయి ఇవి తోటలు. అక్కడ ఇంకా ఇజ్రాయెల్ దేశం అంతట్లో, యెరూషలేం అంతట్లో కూడా చాలా తోటలు ఉంటాయంట పిల్లలు. అక్కడ దాదాపు 50 ఏకర్స్ లో ఉంటాయంట ఇవి. 50 ఏకర్స్ లో ఓన్లీ ఆలివ్ ట్రీస్ పెరుగుతూ ఉంటాయి, వాళ్ళు పెంచుతూ ఉంటారు చాలా భద్రంగా. అయితే పిల్లలు ఇంకా వీటిని చూడండి, పువ్వులు వస్తాయి ముందు. ఇక్కడ చిన్న మీకు దగ్గరగా చూడటం వల్ల అక్కడ మీకు కొమ్మలు తెలుస్తున్నాయి, అక్కడ పువ్వులు తెలుస్తూ ఉన్నాయి. అయితే ఇవి ఈ పువ్వులు వచ్చిన తర్వాత కాయలు రావటం జరుగుతుంది. అయితే ఈ కొమ్మనే మనం ఇక్కడ నోవాహు లెసన్ నిమ్మక్క చెప్పినప్పుడు మీకు చెప్పింది కదా, ఒక పావురాన్ని బయటకు పంపిస్తే అక్కడ చిన్న కొమ్మ పట్టుకొచ్చింది కదా ఒక పావురం,
ఆ కొమ్మ ఇదేందనుకుంటున్నారు పిల్లలు, ఇదే ఇలాంటి దాన్ని తుంపి తెంపి పట్టుకొచ్చింది అనమాట. అప్పుడు నోవాహకు అర్థమైంది, ఓకే చిగుర్లు వస్తున్నాయి పర్వాలేదు తగ్గుతుంది, మొత్తం వాటర్ అంతా తగ్గుతుంది అనేది నోవాహ తాతకి అర్థమైంది అనమాట. ఓకే ఇక చూడండి ఫ్రూట్స్, ఇక్కడ మనకి 3 types కనిపిస్తున్నాయి. కానీ ఒలీవా చెట్లు దాదాపు కొన్ని 50-40 రకాల వరకు చాలా ఈజీగా గుర్తుపట్టగలిగేలాగా ఉంటాయంట పిల్లలు. మనకైతే ఇప్పుడు అన్ని తెలుసుకునే టైం లేదు కాబట్టి మీ కొరకు ఒక 3 fruits ఇక్కడ చూపిస్తా ఉన్నా. 3 colors, ఒకటి బ్లాక్ లో ఉంది, ఒకటి పర్పుల్ కలర్ లో ఉంది, లేకపోతే పింక్ అనుకోవచ్చు దాన్ని, ఇంకొకటి గ్రీన్ కలర్ లో ఉంది. సో ఏదైనా ఆయిల్ ఒకటే, వీటిని తినాలి అని అంటే ఉడకబెట్టుకొని తింటారంట. యాక్చువల్గా అయితే ఆయిల్కి ఎక్కువ వాడతారు, తినాలి అని అంటే ఉడకబెట్టి పులో పెట్టి అప్పుడు తింటారన్నమాట. చూడండి ఆ ఫ్రూట్స్ అన్ని తీసుకొచ్చి దీనిలో వేస్తున్నారు, దీన్ని గానుగా అంటారు. పూర్వకాలంలో ఏసయ్య తిరిగిన టైంలో ఇవన్నీ కూడా అప్పుడువే, అక్కడ పెద్ద ఇది ఉంది చూడండి ఏమంటారు దాన్ని, రుబ్రోల్ లాంటిది గానుగా, అది అతను పట్టుకొని ఉన్నారు కదా ఒక చెక్క పెద్ద చెక్క, ఇటువైపు కూడా అలా పొడవుగా ఉంటది, అటువైపు నుంచి ఆయన నడుస్తూ ఉంటారు, ఇటువైపు నుంచి ఒకళ్ళు వస్తూ ఉంటారు, ఇలా గుండ్రంగా తిరిగి 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 ఆ పళ్ళన్ని కూడా దానిలో వేసినప్పుడు వీళ్ళు తిప్పుతా ఉంటే ఆ పెద్ద రాయ ఆ పళ్ళ మీద పడటం వలన ఆ బరువుకి అలాగ నలుగుతా 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 ఉండే ఆ పళ్ళల్లో నుంచి ఆ ఫ్రూట్స్ లో నుంచి ఎప్పటికో ఆయిల్ వస్తుంది అనమాట బయటికి. అక్కడ చెక్క ముక్క ఉంది చూడండి, దాంతో వాళ్ళు లోపల సర్దుతా ఉంటారు అనమాట. అలా చేస్తూ చూడండి ఇప్పటికీ కూడా ఎవరన్నా వెళ్తే సరదాగా చేయటం కొరకు అక్కడ ఆలివ్ ఫ్రూట్స్ కొన్ని దానిలో వేస్తూ ఉంటారంట. వీళ్ళందరూ కూడా వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు కూడా ఎప్పుడన్నా ఎరుశలేము వెళ్తే చూడడానికి మీరు కూడా ఇది చూడొచ్చు పిల్లలు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తే మీరు తప్పకుండా దీన్ని చూడగలరు. కాబట్టి ఈ విధంగా అక్కడ నూనెని ఇలా తయారు చేసేవారనమాట. ఇలా తయారు చేసిన నూనెని ఇదిగోండి ఇలా చూడండి, ఇప్పుడైతే మెషిన్స్ లో వచ్చేస్తుంది మీకు, ఇలా జూమ్ లో చేశాను కాబట్టి పెద్దగా కనిపిస్తున్నాయి. ఈ కాయ సైజ్ ఎంత ఉంటుంది అని అంటే 1.5 centimeters ఉంటుందంటే, అంటే మనకి ఈత గింజలు చిన్నగా ఉంటాయి కదా, చాలా చిన్న చిన్నగా మన ఫింగర్ మీద పెడితే మనకి గీతలు ఉంటాయి కదా, ఒక్క గీత అంత అంటే 1.5 centimeters అంటే 1 inch అనుకోండి, అంత చిన్న కాయలు ఇవి. ఓకే అలాంటి కాయల్ని చాలా వేసి వాళ్ళు గానుగులు తిప్పి 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 తిప్పితే ఎప్పటికో కొంచెం నూనె వస్తుంది అనమాట. అందుకే ఇది మనం కొనుక్కోవాలంటే చాలా కాస్ట్లీది కూడా. ఓకే పిల్లలు, ఇలాంటి తైలాన్ని ఉపయోగించి మనం సమూయేలు కానీ తర్వాత ఇలా సమూయేలు గారు చాలా మందిని అభిషేకించారు, అంటే దావీదు గారిని లేకపోతే సౌలు గారిని ఇలాగ అభిషేకించినప్పుడు, ఇంకా రాజుల్ని కొంతమందిని అభిషేకించినప్పుడు వాళ్ళు ఈ తైలాన్ని ఇలాగ హార్న్ కొమ్ములో వేసి దీవించడం అనేది చేసేవారు. చూడండి అక్కడ సమూయేలు, బాలుడైన సమూయేలు గురించి మనం నేర్చుకున్నాం కదా, బాలుడైన సమూయేలు ఇప్పుడు పెద్ద ఆయన అయిపోయారు. ఇక్కడ ఆయన చూడండి దావీదుని, చిన్న దావీదు సంచి వేసుకొని ఉన్నాడు చూడండి, దానిలో రాళ్ళు ఉంటాయి కదా. ఆ దావీదుని ఇక్కడ ఏం చేస్తున్నారు సమూయేలు గారు, అభిషేకిస్తున్నారు, నువ్వు పెద్దోడు అయినాక రాజు అవుతావు అని. అలాగే మీకు లెఫ్ట్ సైడ్ ఒక పాతది కనిపిస్తుంది కదా, ఇది చాలా కాలం క్రితంది పిల్లలు, ఇది కూడా దాదాపు చాలా కాలం క్రితంది, 14th century ఇది దొరికింది. ఇప్పుడు మనం 19th century, 20th century ఉన్నాం కదా, ఇది 14th century దొరికిన ఇది అనమాట. సమూయేలు గారు వాడింది ఇంచుమించు ఇలాగే ఉంటది అని చెప్పి దీన్ని మ్యూజియంలో పెట్టి ఉంచారు. మనం ఎరుషలేం వెళ్తే దీన్ని కూడా చూడొచ్చు పిల్లలు. ఓకే అవి కొన్ని రకాలు ఉంటాయి మీకు అవి చూపిస్తున్నాను ఇక్కడ. కింగ్స్ ఆర్ అనాయింటెడ్ యూజింగ్ ఎ ఫ్లాస్క్ ఆర్ హార్న్ ఆఫ్ ఆయిల్, దాన్ని ఫ్లాస్క్ అని కూడా అంటారు, హార్న్ కూడా అంటారు. దానికి చూడండి ఉండగా ఉండగా ఏం చేస్తారంటే క్యాప్ ఉంటుంది, తర్వాత అక్కడ తాడు కూడా ఉంది చూడండి, అది ఇలా తగిలించేసుకోవచ్చు అనమాట. హ్యాండ్ బ్యాగ్ తగిలించుకున్నట్టే ఆ యాజకులు వాళ్ళు తగిలించేసుకునేవారు, తగిలించుకొని దానిలో ఎప్పుడు కూడా చాలా ప్రశస్తమైన చాలా వాల్యుబుల్ అయిన ఈ ఆలివ్ ఆయిల్ ఎప్పుడు ఉండేది అనమాట, అది చాలా జాగ్రత్తగా అన్నిటికీ వాడుతూ ఉండేవారు. ఓకే ఇంకా చూద్దాం, ఈ ఆలివ్ ట్రీస్ లో నుంచి తీసిన చెక్కని చూడండి పైన ఈ స్టెప్స్ పైకి వెళ్తే కనుక అక్కడ ఒక వింగ్స్ తోటి కెరూబులు దూతలు కనిపిస్తున్నారు కదా, వాళ్ళ ఆ చెక్క అదంతా కూడా ఈ చెక్కతోటే తయారు చేశారు పిల్లలు.
అంటే ఒలీవ చెట్టు ఎంత ప్రాధాన్యమైందో చూడండి. పరిశుద్ధ స్థలంలో ఉండటం కొరకు చాలా చెక్కని ఇక్కడ ఉపయోగించారు. అది కూడా ఏ చెక్కను ఉపయోగించారు అంటే ఒలీవ చెట్లు. మనం ఇందాక పెద్ద వేర్లు చూసాం కదా, 4000 ఇయర్స్ 2000 ఇయర్స్ అని చెప్పి, అందుకని అంత పాతి కాబట్టి వాటిలో చాలా వాల్యుబుల్ అనమాట అది. అందుకని అలాంటివి చెక్కతోటి, ఆ చెక్కతోటి, ఒలీవ చెట్ల చెక్కతోటి ఇవన్నీ కూడా ఇక్కడ చేయటం జరుగుతుంది. చేసి పెట్టారు టెంపుల్ ని కట్టినప్పుడు. అయితే చూడండి, దేవాలయంలో వీటిని పెట్టడం అనేది ప్రదీపము అంటాం, దీన్ని దీపస్తంభము అంటారు. చూడండి వాక్యం చూడండి, నీకేమి కనబడుచున్నది అని అడగగా నేను సువర్ణమయమైన దీపస్తంభము, సువర్ణం అంటే బంగారం, దీపస్తంభం అంటే క్యాండిల్ స్టాండ్, దాని మీద ఒక ప్రమిదయును, దీపస్తంభమునకు 7 దీపములను, దీపమునకు 7 గొట్టములను కనబడుచున్నవి. చూడండి ఎంత బాగుందో, 7 దీపాలు ఉన్నాయి, పైన ప్రమిదలు ఉన్నాయి. ప్రమిద అంటే నూనె వేయడానికి లోతుగా ఉంటది అన్నమాట. అలాగే 7 గొట్టాలు, అలాగే ఈ స్టాండ్, ఇదంతా కూడా మనం క్యాండిల్ స్టాండ్ అంటాం. ఇక్కడ పక్కన ఆయిల్ పెట్టాను చూడండి, ఈ ఆయిల్ కూడా ఆలివ్ ఆయిల్. ఈ ఆలివ్ ఆయిల్ దానిలో వేసి దీపం వెలిగించి నిత్యము వెలుగుతూ ఉండాలంట. అసలు ఎప్పుడు దేవాలయంలో దీపం మారిపోకుండా ఉంచటం కొరకు ఈ ఆయిల్ నే వాడేవారు. ఒలీవ చెట్ల నుంచి, కాయల నుంచి తీసిన ఆయిల్ ని వాడేవారు పిల్లలు. కాబట్టి ఆ ఆయిల్ వేసినప్పుడు అంట అది వెలిగిస్తూ ఉంటే చూడండి, ఇదిగో యాజకులు వెలిగిస్తా ఉన్నారు దీపస్తంభాన్ని. అయితే ఈ వెలిగిస్తూ, ఆయిల్ వేసి వెలిగిస్తూ ఉంటే ఆ చుట్టూరు కూడా చాలా మంచి స్మెల్ వస్తూ ఉండేదంట. ఆ నూనెలో నుంచి నూనె వెలుగుతూ ఉంటుంది కదా, దానిలో దీపం వేస్తారు, దీపం వెలుగుతూ ఉంటది, ఆ దాని నుంచి నూనె ఆవిరవుతూ ఉంటది. అలాగ అవుతున్నప్పుడు, కరుగుతూ ఉన్నప్పుడు ఆ చక్కగా రూమ్ అంతా కూడా చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటదంట. అది ఒంటికి రాసుకున్నా కూడా చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటదంట. అలాగే చాలా రకాల వైద్యం, చాలా రకాల అనారోగ్యాలు వచ్చినప్పుడు కానీ, స్కిన్ డిసీజెస్ వచ్చినప్పుడు కానీ, ఇంకేదన్నా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈ ఆయిల్ ని చాలా వరకు వాడటం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉండేవారండి. ఇక్కడ కూడా చూడండి, వెలుగు కొరకు దీప వృక్షము, దీప వృక్షం అంటే స్టాండ్, దాని ఉపకరణములు, దాని ప్రదీపములు, దీపములకు తైలము. తైలము అని అంటే నూనె. కాబట్టి ఈ దీపాలు ఎప్పుడు కూడా చూడండి, వెనకాల అంత గోల్డ్ కలర్, గోల్డ్ అది బంగారంతో కట్టించారు కదా సొలొమోను మహారాజు ఈ దేవాలయాన్ని. సో ఈ దీపం కూడా, స్టాండ్ కూడా బంగారంతో కట్టించారు పిల్లలు. కాబట్టి అక్కడున్న దీపం ఎప్పుడు కూడా ఆరిపోకుండా దానిలో ఎప్పుడు కూడా తైలం పోస్తూ ఉండేవారు అన్నమాట. అయితే ఇక్కడ ఇంకా మనం చూద్దాం ఆఖరిగా, జీసస్ ప్రేస్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ గెత్సెమనే. మనం ముందే చెప్పుకున్నాం కదా, గెత్సెమనే తోటలో యేసయ్య ఎప్పుడు కూడా మన గురించి, మనందరి గురించి ప్రార్థన చేసేవారు. అలాగే ఆయన తండ్రితో మాట్లాడుకోవాలి అని అంటే అక్కడికి వెళ్ళిపోయేవారు అన్నమాట. అక్కడికి వెళ్ళి ఈ శిష్యులు వాళ్ళని పక్క నుంచి, మీరు ఇక్కడ ఉండండి, నేను ఇంకా లోపలికి వెళ్తాను, ఆ తండ్రితో నేను మాట్లాడుకోవాలి అని చెప్పి. యేసయ్యకి చాలా ఇష్టమైన ప్లేస్, డే అంతా కూడా అందరితో మాట్లాడేవారు పిల్లలు, అందరిలోకి వెళ్ళేవారు, ఎవరికి బాగోపోతే వాళ్ళకి బాగు చేస్తుండేవారు, ఎవరికి వాక్యం కావాలంటే వాళ్ళకి వాక్యం చెప్తా ఉండారు. ఆ కొండ ఎక్కేసి అక్కడ వాక్యం చెప్పేవారు, ఇంకో కొండ ఎక్కిన తర్వాత అక్కడ వాక్యం చెప్పేవారు. మళ్ళా చీకటి పడేసరికి, లేకపోతే ఒంటరిగా ప్రార్థన చేసుకోవాలనేసరికి ఇక్కడికి వచ్చేసేవారు పిల్లలు. యేసయ్య ఇక్కడైతే ఏ సౌండ్స్ ఉండవని, ఏకాంతంగా దేవునితో మాట్లాడుకోవచ్చు, తండ్రితో మాట్లాడుకోవచ్చు అని ఇక్కడికి వచ్చేవారు పిల్లలు. యేసయ్య చూడండి, ఇక్కడికి వచ్చినప్పుడు ఈ మొక్కలు ఎక్కడ పెరుగుతాయని చెప్పుకున్నాం మనం, రాళ్లల్లోనే పెరుగుతాయి. అంటే అన్ని చుట్టూరు రాళ్లే, అక్కడక్కడ కొంచెం గడ్డి, అంతేగాని మొత్తం రాళ్లే. అలాంటి చోట యేసయ్య మోకరించి మన కోసం ఎన్నో ఎన్నో రోజులు, 40 డేస్ 40 డేస్ అలా ప్రార్థన చేస్తూ ఉండేవారు పిల్లలు. అంతేకాకుండా ఎప్పుడు సమయం ఉన్నా కూడా అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకునేవారు పిల్లలు. మీరు ఎప్పుడన్నా పెద్దోళ్ళు అయితే, మీకు ఎప్పుడన్నా అవకాశం వస్తే మీరు వెళ్ళి చూడండి గెత్సెమనే తోట. యేసయ్య అక్కడ తిరిగారు, ఆ తిరిగిన ప్లేస్ లో మనం కూడా తిరిగితే చాలా హ్యాపీ కదా పిల్లలు. కాబట్టి మన కోసం ఆయన అక్కడ నుంచి విజ్ఞాపన చేశారు. గెత్సెమనే తోటలో ఆయన చేసింది ఏంటి అని అంటే తండ్రికి విధేయత చూపించారు. శిలువ మరణం పొందాలని తెలిసినప్పుడు కూడా యేసయ్య విధేయత చూపించి, తండ్రి నీ చిత్తం ఏంటో అది జరిగించు అన్నారు. కాబట్టి ఈ రోజు మనం ఈ ఒలీవల చెట్లను చూసి మనం ఏ జ్ఞాపకం చేసుకోవాలి అంటే, యేసయ్య ఉదయత చూపించటానికి ఒలీవల కొండకి వెళ్ళి ఎంత ప్రార్థన చేసుకున్నారో మనం కూడా యేసయ్యకి విధేయత చూపించాలి. అలాగే ఒలీవల
తోటలో ఆ కాయలు లేతే ఆ ఒలివా ఫ్రూట్స్ తీసుకొని వాటిని ఏమంటే నలగొట్టి నలగొట్టేనే నూనె వచ్చేది. మనం కూడా చాలా విషయాలు నలిగి శోధనలు వచ్చి లేకపోతే కొంచెం వేదనలు వచ్చి ఏదేదో అయినప్పుడు అప్పుడు ఏసైను మనం చూస్తాం, ఏసే కొరకు మనం నిలబడతాం పిల్లలు. కాబట్టి ఈ రోజు మనకి ఏసే ఏం చెప్తున్నారంటే ఆ కాయల్లాగా నలిగితేనే మంచి పరిమళం ఇచ్చే నూనె ఎలాగొచ్చిందో మనకి ఏదైనా డిస్టర్బెన్సెస్ వచ్చినా మనం ఏసే కొరకు నిలబడగలం పిల్లలు. అలాగే ఇక్కడ ఏసయ్య ఆయన ఏం చెప్తున్నారంటే గెస్సెమనే తోటకెళ్ళి విధేయతగా ఉండే తండ్రికి తను తను అప్పగించుకున్నారు, తండ్రి నిశ్చితం ఏంటో నువ్వు చెయ్యి అని చెప్పేసి. అలాగే మనం కూడా ప్రతిసారి ప్రార్థనలో కూర్చున్నప్పుడు మన స్వంత ఆలోచనలు అవన్నీ తీసేసి ఏసయ్య నిశ్చితం ఏదో నువ్వు అలా చెయ్యి ఏసయ్య అని చెప్పి మనం ప్రార్థన చేద్దాం పిల్లలు. అలాగే మీకు ఇదిగో చూడండి చక్కటి వాక్యం ఉంది ఇక్కడ, కంఠత వాక్యం. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. దేవుని దగ్గర ఇక్కడ ఈ క్యాండిల్ స్టాండ్ ఉంది కాబట్టి దానిలో ఆయిల్ వేసి చక్క దీపాలు ఎప్పుడు వెలుగుతానే ఉన్నాయి. మనం కూడా ఏసీకి చాలా దగ్గరగా ఉన్నామనుకోండి పిల్లలు, మనం కూడా దేవుని సన్నిధిలో దేవుని పరిశుద్ధాత్మ చేత వెలిగింపబడుతూ ఉంటాం. సాతానుడు ఏమీ రాలేడు ఇంకా మన దగ్గరికి. ఈరోజు చూడండి మీరు ఎవరు అల్లరి కూడా చేయలేరు, నిన్నంత అల్లరి చేశారు, ఇవాళంతా మంచి పిల్లలు అయిపోయారు, అంటే ఏసీ మన దగ్గరే ఉన్నారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా పచ్చని ఒలివ చెట్టు వల్లే ఉండి బోల్డ్ పచ్చని ఒలివ చెట్టు అంటే ఎండిపోకుండా, మనం మన దగ్గరకు సాతానుడు వచ్చాడు అనుకోండి మనం ఇంకా మన జీవితాలు పోయినట్టే, పాడైపోయినట్టే, మన నరకానికి వెళ్ళిపోయినట్టే. కాబట్టి మనం పచ్చిగా ఉండాలి అని అంటే ఎప్పుడు కూడా మన వాక్యాన్ని మర్చిపోకూడదు, బైబిల్ చదవటంలో శ్రద్ధ చూపించాలి, ప్రార్థన చేయటంలో శ్రద్ధ చూపించాలి. అలాగ మనం ఉన్నట్లయితే కనుక ఎప్పుడు కూడా ఏసేకి మనం దగ్గరగా ఉన్నట్టు ఆయన నిత్యము దీపం వెలగాలని చెప్పి చెప్తా ఉన్నారు. మనం నిత్యము దేవుని వాక్యాన్ని చదువుతూ ఉందాం పిల్లలు. ఓకేనా పిల్లలు? మరి ఇలా మనం చేస్తే గనక ఏసే తప్పకుండా మనల్ని చాలా దీవిస్తారు పిల్లలు. అలాగ మనం ఏసే సన్నిధిలో ఎదుగుతూ ఉంటే అప్పుడు ప్రదీపాలు ఎలాగా దేవుని సన్నిధిలో వెలుగుతూ ఉన్నాయో నిత్యం మనం కూడా దేవునితోటి మంచి సహవాసాన్ని కలిగి ఉండొచ్చు పిల్లలు. కాబట్టి మనం అలా ఉండాలని చెప్పి ప్రార్థన చేసుకుందాం. నేను మీకు ఈ మెమరీ వర్స్ గ్రూప్ లో పెడతాను, మీరు ఎప్పుడు కంగారు పడద్దు, దానిలోనే కంఠత వాక్యం ఉంది, దానిలోనే యాక్టివిటీ ఉంది. ఓకేనా పిల్లలు? ఓకే మరి ప్రార్థన చేసుకుందాం. అందరూ చేతులు జోడించండి, కళ్ళు మూయండి. ప్రేమ గల తండ్రి యేసయ్య మీకు వందనాలు ప్రభా. మరి నీ కృపలో తండ్రి ఈ సాయంకాలం సమయంలో ప్రభా మరి వాక్యాన్ని బిడ్డలకు నువ్వు అందించి ఉన్నావు. మేమందరము కూడా పచ్చని ఒలివ చెట్లు వలె తండ్రి నిత్యము బైబిల్ చదువుతూ ప్రార్థన చేస్తూ ఉండటానికి మీరే సహాయం చేయమని అడుగుచ్చు. నాయన దీపాలు వెలిగించమని నువ్వు చెప్తున్నావు ప్రభా, అలాగే మేము నీ జ్యోతుల వలె వెలుగొందటానికి సహాయం చేయమని అడుగుచ్చు. యేసు నామములో బ్రతిమిలాడు వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పిల్లలు గుర్తుంచుకోండి, నేను గ్రూప్ లో పెడతాను, లెసన్ మర్చిపోదు. ఓకే. చాలా మంచి లెసన్ చెప్పారు పిల్లలు, లెసన్ అంతా అర్థమైంది కదా, చక్కగా కూర్చున్నారు అక్క ఈరోజు అంతా సూపర్ కూర్చున్నారు, చాలా చక్కగా విన్నారు, ప్రార్థనలో కూడా కళ్ళు మూసుకున్నారు అందరూ, చాలా చక్కగా మూసుకున్నారు. నిజమా ప్రజ్వల, బాగా కూర్చున్నారా? నిజంగా చాలా బాగా కూర్చున్నా. మరి మా వాళ్ళందరికి చప్పట్లు ఒకసారి క్లాప్స్ అందరికి. ఓకే తప్పకుండా, అందరూ బాగా కూర్చున్నారు అన్న కదా, అయ్యే బ్లెస్సింగ్స్. సూపర్ అక్క, మరి స్టార్స్ ఇవ్వాలక్క మీరు, మళ్ళీ ఇంకోసారి స్టార్స్ మీరు ఇచ్చేస్తా ఇచ్చేస్తా స్టార్స్ ఇచ్చా. ఏసీ పట్టుకొని ఉన్నారు. ఓకే నేను థ్యాంక్ యూ అన్న పిల్లలు చెప్పండి, అందరు కూడా థ్యాంక్ యూ అంకుల్, అలాగే వింటాం మేము, మాట వింటామని చెప్పండి. సామి కూడా చక్కగా కళ్ళు మూసుకుంది. వావ్, అప్పుడు అల్లరి చేసే పిల్లలు కూడా చాలా కామ్ గా కూర్చున్నారు అక్క, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అయితే అసలు మర్చిపోయారు, మేము మారిపోయాం అక్క, మేము మారిపోయాం. రేపు చూడు, మేము క్యాలెండర్ లో మేము టిక్ పెట్టుగా వస్తాం అక్క. వావ్ సూపర్, గుడ్ పిల్లలు. అమ్మా సూపర్, ఏం చేయాలి అక్క? అంకుల్ ఉదయం లేవగానే ఏమేం చేయాలి? లేవగానే ప్రార్థన చేయాలి, వాక్యం చదువుకోవాలి, పడుకుంటాం కదా, పక్కలన్నీ సర్ చేసేసి అప్పుడు రావాలి. బ్రష్ చేయకలేదమ్మా?
బ్రష్ చేసేసి పక్కలు సర్దేయాలా, బ్రష్ చేసేయాలి, అప్పుడు ప్రార్థన చేయాలి, అప్పుడు వాక్యం చదువుకోవాలి, అప్పుడే ఏమన్నా టిఫిన్ తినాలి. స్నానం కొంతసేపు పర్లేదు, మరి చిన్నవాళ్ళం కదా మేము, కొంత లేట్ గా చదువు. రైట్ ఓకే నిమ్మక్క, క్లోజింగ్ ప్రేయర్ చేయండి అక్క. ఓకే పిల్లలు, ప్రార్థన ఏం చేద్దాం? ప్రార్థన సరికి ఇక్కడ అంకులు ఇక్కడ ఉన్నారు పిల్లలు, తొందరగా నీళ్ళు వచ్చేసేయండి, మళ్ళీ క్లాప్స్ కొట్టాలి మనకి. నీళ్ళు వచ్చేయండి, నీళ్ళు వచ్చేయండి. 1 2 3 మహోన్నత సర్వాధికారి సకలాశీర్వాదాలకు కారణభూతుల మీ యొక్క ఘనమైన నామమున వందనములయ్య. మరి ఈ దినము తండ్రి బిడ్డలందరూ కూడా చక్కగా వాక్యం నేర్చుకోవడానికి ఎంతగానో కృప చూపించారు తండ్రి, అందరి బట్టి మీకు స్తోత్రం. బిడ్డలందరూ చక్కగా విధేయతగా మరి కూర్చోడానికి కూడా మీరు క్రమం కలిగి కూర్చోడానికి వినడానికి ఎంతగానో కృప చూపించారు అందరి బట్టి మీకు వందనం. ఈ దినం వచ్చి ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఇలాగనే తండ్రి ప్రభా, ఇలా క్రమం కలిగి ప్రతి దినము ఏకీపించడానికి సహాయం ఇచ్చేయండి తండ్రి. మేము చక్కగా ఉదయాన్న లేవగానే బ్రష్ చేసుకుని తండ్రి మా యొక్క పక్కలు మేము ఎత్తుకొని తండ్రి ప్రభా శుభ్రం చేసుకొని మరి బ్రష్ చేసి వాక్యం చదివి ప్రార్థన చేసి అప్పుడు ప్రభా మా పనులు మేము చేసుకోగలుగుటకు మీరు మాకు సహాయం చేయమడుతున్నాం తండ్రి. మా కుటుంబాలన్నింటినీ మీరు దీవించండి తండ్రి. మళ్ళీ రేపటిదైనా మేము అందరం సంతోషంతో మీ సన్నిధిలో పాల్గొనటకు సహాయం చేయమని, ఈ చిల్డ్రన్ ప్రభు కోసం ప్రతి బిడ్డను మీరు దీవించమని మాకు అందరి కొరకు ఎంతగా ప్రయాసపడుతున్న అంకుల్ కూడా నీ చేతులకు అప్పగిస్తూ ప్రభుని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి నెరవేర్చిన గాక, మా నిజన ఆహారం నేను మాకు దయచేయము, మా ఎలా ప్రారంభం చేసుకోవాలని క్షమించినట్లు మా ప్రారంభం క్షమించము, శోధనలోకి లేక దుష్టించి తప్పించము, రాజ్యము శక్తి మహిమయు నిరంతరము నీవుతండి. ఆమేన్. Our Father who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive our debts as we forgive our debtors. Do not lead us into temptation, but deliver us from the evil one. For yours is the kingdom, power and the glory are yours, now and forever, amen. Paramatandika prema. మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రతి బిడ్డకు, వారి వారి తల్లిదండ్రులకు, అన్నదమ్ములు అక్కచెల్లెలకు, బంధుమిత్రులకు, సండే స్కూల్ టీచర్స్ కి, వారి కుటుంబకు, రిసోర్స్ పర్సన్స్ కి, వారి కుటుంబ సభ్యులకు, మనందరికీ సదాకాలం తోడండి, వర్ధిల్ల చేయును గాక. ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్. గాడ్ బ్లెస్. ప్రైజ్ ది లార్డ్. ఓకే పిల్లలు, ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే ఉండండి, లేదంటే లీవ్ అయిపోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. మళ్ళీ రేపు ఇదే టైం కి దేవుని రాకడా అభిషయ ఒకసారి చూడు, ఇందాక కూడా రైస్ చేసింది, వచ్చి మళ్ళీ ఎటు వెళ్ళినట్టు ఉంది. గ్రూప్ లో లేనక్క, ఇంకో నంబర్ యాడ్ చేయరా? చెప్పనాన్న. ఎన్ని రోజులు రాలేదా నువ్వు అభిషయ? వెరీ గుడ్ తల్లి. God bless you, Mommy. God bless you, Nana. Very good. 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 Very good.
వెరీ గుడ్ గ్రేసీ పవన్ చాలా బాగా చేసా వెరీ గుడ్ లేదంటే లీవ్ కొట్టండి హోంవర్క్ ఏంటి కనక గ్రూప్ లో పోస్ట్ చేస్తారు చూడండి అంతే కదక్క శ్యామ అంతే అంతే ఓకే నాన్న తల్లి బాయ్ ఓకేనా అర్థమైంది కదా బాయ్ తల్లి గ్రీష్మ చెప్పు బాయ్ అక్క బాయ్ గ్రీష్ బాయ్ సోనిక బాయ్ సోనిక గ్రీష్మ చెప్పు నాన్న మెమరీ వర్స్ చేస్తాను అక్క చెప్పు నాన్న ప్రైస్ లో చెప్పి గట్టిగా చెప్పు బోధకుడా నీవు దేవుని కుమారుడు ఇజ్రాయేలు రాజువు యోహాన్ సువార్త 1:49 వెరీ గుడ్ చక్కగా ఓకే నాన్న థ్యాంక్ యూ సో మచ్ బాయ్ రీవైపు వచ్చి మీరు ఇప్పుడు బాయ్ స్టైలి బాయ్ మిలోని బాయ్ బాయ్ స్వాతి ఐశ్వర్య దాన బాయ్ స్వాతి బాయ్ రేపు వచ్చేయండి హోంవర్క్ చేసుకుని వచ్చేయండి స్వాతి సోనిక ప్రజల వీళ్ళు ఇందాక ఉన్నారా సోనిక సోనిక కొత్తగా వచ్చారక్క ఒకసారి అన్మ్యూట్ చేసుకోవాలి హాయ్ సోనిక ఎప్పుడు వచ్చారు ఈ రోజే వచ్చారా మీరు ప్రతిరోజు వస్తున్నారా సోనిక మీరు ప్రతిరోజు వస్తున్నారా అమ్మా మైక్ ఆన్ చేసుకున్నమ్మా అన్మ్యూట్ మై సెల్ఫ్ అని కొట్టండి అన్మ్యూట్ మై సెల్ఫ్ అని కొట్టండి మైక్ ఆన్ చేయండి అది నొక్క నేర్చుకోవాలి మరి ప్రైస్ తలాడ్ సోనిక వెల్కమ్ టు కిడ్స్ క్లబ్ మాట్లాడు సోనిక మీరు ఏం చదువు కమాన్ మాట్లాడాలి ఏం చదువుతున్నావు సోనిక ఓకే ప్రైస్ లో నీకు ఇలా కిడ్స్ క్లబ్ అవుతుందని నీకు ఎలా తెలిసిందా ఎవరు చెప్పారు నీకు మాట్లాడండి మరి ఇలా చూడండి పాస్టర్ గారు ఇలా చూడండి అంటే వెనక్కి కరిపి చూడండి మీకు అవసరం రికార్డింగ్ ఆఫ్ చేయండి అయ్యేస్తామా ఓకే